ఎవరైతే ఈ లక్షణాలతో బాధపడుతున్నారో వాళ్ళు మరి వెంటనే వైద్య సౌకర్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా వీళ్ళు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు నోటికి తప్పనిసరిగా గుడ్డ పెట్టుకోవడం కానీ లేకపోతే ఒక టిష్యూ పేపర్ పెట్టుకోవడం కానీ చేయాలి. మరి మాస్క్ ఉంటే మాస్క్ ధరిస్తే చాలా మంచిది. మరి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఈ గాలి ద్వారా ఈ వైరస్ రేణువులు మరి టేబుల్స్ మీద కానివ్వండి ఎక్కడైనా పడవచ్చు. మనం అనుకోకుండా ఎవరన్నా ఆ టేబుల్స్ టచ్ చేసి దాన్ని మనం చేతులు కడుక్కోకుండా మరి ముక్కులో పెట్టుకుంటే మన శ్వాసకోశనాల ద్వారా ఆ విధంగా కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. కాబట్టి మరి తప్పనిసరిగా అందరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, సబ్బుతో కానీ లేకపోతే యాంటీసెప్టిక్ లోషన్స్తో కానీ. సో ఇలాంటి పర్సనల్ జాగ్రత్తలు కొన్ని పాటిస్తే మనం ఈ వ్యాధి బారిన పడకుండవచ్చు. వాళ్ళు మరి ప్రైవేట్ రంగంలో కాకుండా కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి హాస్పిటల్లోనే ఈ వ్యాధి నిర్ధారణకు కానీ చికిత్సకు కానీ ప్రస్తుతం ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్న హాస్పిటల్స్ మాత్రమే రావాల్సి ఉంటుంది. లక్షణాలు: దగ్గు, జలుబు, జ్వరం తీవ్రంగా ఉండటం, గొంతు నొప్పి వంటి లక్షణాలు స్వైన్ ఫ్లూ లక్షణాలు. జాగ్రత్తలు: వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, ముఖ్యంగా చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఉండేందుకు వీలుగా భోజనం చేయడం, పౌష్టిక ఆహారం తీసుకోవడం తప్పనిసరి. విదేశాల నుండి వచ్చిన వారిని ఆలింగనం చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం, వారితో కరచాలనం వంటివి చేయకూడదు. విదేశాల నుండి వచ్చిన వారితో కలిసి మాట్లాడేటప్పుడు మరీ దగ్గరగా ఉండకండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చిన్నపిల్లలకు ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారిని వీలైనంత వరకు ఉష్ణోగ్రత అధికంగా ఉండే గదిలో ఉంచడం మంచిది. గుండె జబ్బులు, క్యాన్సర్. దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. జీవన బంధాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం మనము గురువారం రోజు మా నడి వయస్సులో వచ్చే వారికి మానసిక సమస్యల గురించి మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ రోజు కూడా పేరెంట్స్ పిల్లల పెంపకంలో ఎలాంటి ఒత్తిడి ఫేస్ చేస్తున్నారు, దాని గల కారణాలు అలాగే చికిత్సా మార్గాల గురించి మనకు తెలియచేయడానికి ప్రముఖ సైకియాట్రిస్ట్ అలాగే సైకోథెరపిస్ట్ రామ్ జలదుర్గం గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. వెల్కమ్ టు దూరదర్శన్ స్టూడియో. థ్యాంక్ యూ. ముఖ్యంగా పేరెంట్స్ పిల్లల పెంపకంలో ఒత్తిడికి లోనవుతూ ఉంటారు, ఒత్తిడికి గల కారణాలు ఏంటంటారు? ప్రపంచంలో 90% మంది నడి వయస్కులు తప్పించుకోలేని ఒక మానసిక ఒత్తిడి ఏంటంటే పిల్లల పెంపకానికి సంబంధించిన మానసిక ఒత్తిడి. ఈ పిల్లల పెంపకానికి సంబంధించిన ఒత్తిడి నుంచి ఎవరు తప్పించుకోలేరు, ఎందుకంటే పిల్లలు ఎదిగే కొద్దీ, అంటే పిల్లలు పుడుతున్నారన్న వార్త తెలిసినప్పటి నుంచి పిల్లలు ఎదిగేంత వరకు కూడా తల్లిదండ్రులు ఓ రకమైన ఒత్తిడికి గురవుతుంటారు. తర్వాత పిల్లలు ఈ భూప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వైఖరి, వాళ్ళు ఎదిగే తీరు రకరకాలైన మానసిక ఒత్తిడులకు గురి చేస్తుంది తల్లిదండ్రులకు. చాలామంది తల్లిదండ్రులు ఈ ప్రవర్తనలకు అర్థం తెలియక, ఈ ప్రవర్తనలను ఎలా సరిచేయాలో తెలియక మానసిక ఒత్తిడులకు గురి అవుతూ ఉంటారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పేరెంటింగ్ అంటే పిల్లల పెంపకం సంబంధించిన ట్రైనింగ్స్ కానీ, వాటికి సంబంధించిన ఓరియంటేషన్ కానీ, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ, కౌన్సిలింగ్ కానీ కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంది. అంటే
ప్రపంచవ్యాప్తంగా అది ఏ దేశమైనప్పటికీ పిల్లల పెంపకానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాల్సిన నడి వయస్సు వాళ్ళు చాలా ఉన్నాయి. పిల్లల పెంపకంలో పిల్లలు పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఆశించినట్టు వాళ్ళు ప్రవర్తించకపోవటము, వాళ్ళ చదువు విషయంలో చాలా ఒత్తిడి గురవటము, వీళ్ళు అనుకున్నట్టు వాళ్ళు చదవకపోవటము, వీళ్ళు ఊహించినట్టు వాళ్ళు ప్రవర్తించకపోవటము, ఇలాంటి వాటివి చాలా విషయాలు తల్లిదండ్రుల జీవితంలో మానసిక ఒత్తిడి గురి చేస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి ఒత్తిళ్ళు ఎన్నో ఉన్నాయి. వీటిని తెలుసుకోవాల్సిన అవసరం నడి వయసు వాళ్ళు చాలా ఉంది. ఇది తెలుసుకునే ముందు అసలు వాళ్ళెవరు, మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఈ పిల్లలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అన్న విషయాలు తెలుసుకుంటే తమలో కొంత ఆలోచన విషయంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఇంట్లో డాక్టర్ గారు, ప్రతి ఇంట్లో కూడా పేరెంట్స్ చెప్పింది పిల్లలు వినరు, సహజంగా చూస్తూనే ఉంటాం. ఎలా ఆ పిల్లల మనస్తత్వం తెలుసుకునేది ఎలా అంటారు పేరెంట్స్? పిల్లలు వినరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఒక వాల్ పెయింటింగ్ వేద్దాం అనుకున్నాం, ఉదాహరణకి ఓ మంచి రంగు చూసి వాల్ పెయింటింగ్ వేద్దాం అనుకున్నప్పుడు మన ఇంట్లో పనిచేసే పని మనిషి వచ్చి, ఏమండి ఈ వాల్ పెయింట్ ఇది బాగుండదు, వేరే పెయింట్ వేస్తే బాగుంటుంది అంటే ఆవిడ సలహా వింటామా? ఎందుకు వినం చెప్పండి? మన ఒపీనియన్ ప్రకారం మనం నడుచుకోవాలనుకుంటాం కాబట్టి. కరెక్ట్, మన మన ఒపీనియన్ని మనం ఫాలో అవ్వాలనుకుంటాం, కానీ పని మనిషి చెప్పిన ఒపీనియన్ మనం ఫాలో అవ్వం. ఎందుకు పని మనిషి చెప్పిన ఒపీనియన్ ఫాలో అవ్వము? ఎందుకంటే ఆవిడ మన మనిషి కాదు, డబ్బులు ఇచ్చేది ఆవిడ కాదు, పైగా ఆవిడకి టేస్ట్ మన టేస్ట్ కానక్కర్లేదు. ఇంకా ముఖ్యమైన విషయం అంటే మనకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్న మనిషి ఆవిడ చెప్పిన మనం ఫాలో అవ్వటం ఏంటి అని. అన్ని ఇదే విషయాలు కరెక్ట్ అయితే నిజంగా వాల్ పెయింటింగ్ వేసే పెయింటర్ వచ్చి ఏమండి ఈ రంగు బాగుండదు, ఈ రంగు వేస్తే బాగుంటుంది అంటే మనం వింటామా వినమా? డెఫినెట్గా వింటాం, డెఫినెట్గా వింటాం. మరి అతని స్థాయి అదే, అతని జీతము అదే, మరి అతని మాట ఎందుకు వింటాం? అంటే సింపుల్ విషయం ఏంటంటే టాలెంట్, అతనికి తెలిసినంత విషయం ఆ పని మనిషికి తెలియదు, అందుకే మనం వినం. సేమ్ విషయం మన పిల్లల్లో వర్తిస్తుంది. ఎందుకు తల్లిదండ్రుల మాట వినరు అంటే, తల్లిదండ్రులను పిల్లలు వాళ్ళ స్నేహితుల్ని వాళ్ళ టీచర్లను చూసినప్పుడు వీళ్ళ టాలెంట్కి వాళ్ళ టాలెంట్కి బాగా తేడా తెలుస్తుంది. అంటే నాకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంటే, నా టీచర్ల కంటే, నా ఫ్రెండ్స్ కంటే తక్కువ టాలెంట్ ఉన్న తల్లిదండ్రుల మాట ఎందుకు వినాలి? ఎందుకు టాలెంట్ తక్కువ అంటే, ఇప్పుడు చూడండి చాలామంది, ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ మొబైల్ ఫోన్లో రింగ్ టోన్ మార్చాలనుకుంటే వాళ్ళ పిల్లల చేతికి ఇచ్చి రింగ్ టోన్ మార్చమంటారు, లేదా మారిందంటే ఎందుకో కనుక్కోమంటారు, ఎవరికైనా మెసేజ్ పంపించాలంటే వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. అంటే అర్థం, వాళ్ళకి అప్పుడే అర్థమైంది నాకంటే పెద్ద టాలెంటెడ్ కాదు, నాకంటే టాలెంటెడ్ కానీ వాళ్ళ సలహాలు నేను తినాలి. సో పిల్లల విషయంలో మీరు ఎప్పుడైతే మెచ్యూర్డు టాలెంటెడ్ లేదా నా పియర్స్తో నా టీచర్స్ కంటే తక్కువ మీకు తెలుసు అన్న ఫీలింగ్ ఎప్పుడైతే పిల్లలకు ఉంటుందో మీ మాట వినరు. సో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆశించిన స్థాయిలో మనం మాట్లాడకపోవటం. సో ఇందులో తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే డాక్టర్ గారు, మీరు చెప్పేదాని ప్రకారము ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే అది అర్థం చేసుకొని అప్ టు వాళ్ళు ఎక్స్పెక్టేషన్కి వెళ్ళగలుగుతారు, కానీ అందరూ చదువుకున్న పేరెంట్స్ ఉండరు కదా, చదువుకోని పేరెంట్స్ ఎలా డీల్ చేయాలంటారు? వెరీ గుడ్, మంచి ప్రశ్న అండి. చదువుకోని పేరెంట్స్ చాలా విషయాల్లో డీల్ చేయాల్సి ఉంటుంది. నిజానికి పిల్లలు వినేది తల్లిదండ్రులు చెప్పే మాటలు కాదు, చేసే పనుల్ని అనుకరిస్తారు తప్ప చెప్పిన మాటల్ని అస్సలు వినరు. ఎందుకంటే చెప్పడం చాలా తేలిక, చేయడం చాలా కష్టం. ఉదాహరణకి తల్లిదండ్రులు పిల్లలకు టీవీ చూడొద్దు చదువుకోవాలి అని అన్నప్పుడు ఎన్నిసార్లు పిల్లల ముందు టీవీ చూడడానికి తల్లిదండ్రులకు ఫ్రీ టైం దొరికినప్పుడు టీవీ ముందు కూర్చుంటే పిల్లలకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే చాలా క్లియర్గా, ఖాళీ సమయం దొరికితే టీవీ ఆన్ చేసి టీవీ ముందర కూర్చోవచ్చు, తప్పలేదు, మీరు చేస్తున్న పనే నేను చేస్తున్నప్పుడు మీరు నా తప్పని ఎందుకు అంటారు? ఇంకా చాలా అర్థం కాని విషయాలు పిల్లలకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు కొడతారు, కొట్టినప్పుడు 90% మంది పిల్లలకి అసలు తల్లిదండ్రులు ఎందుకు కొట్టారో వాళ్ళకి తెలియదు. మనకు అర్థం ఉంటుంది అంటే కొడితే ఈ బాధను భరించి ఈ బాధే ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రవర్తన మానేస్తే కొట్టరు అని అర్థం చేసుకుంటారన్న ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది, కానీ పిల్లలకు ఉండదు, అసలు ఎందుకు నన్ను కొట్టారు అని. ఇంకా చాలాసార్లు తల్లిదండ్రుల ప్రవర్తనలో, తల్లిదండ్రులు చెప్పే విషయాల్లో ఈ రెండింటికి పొంతన లేకపోవడం కూడా ఒక కారణం. ఉదాహరణకి
చిన్న ఆడుకుంటూ ఆడుకుంటూ అన్నయ్య చెల్లెల్ని కొట్టాడు. చిన్న పాపను కొట్టావని వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చి వీడిని దెబ్బ వేశారు. ఎందుకు కొట్టావు అమ్మాయి? అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. అదే నన్ను కొడతారు, నేను కొట్టడం తప్పు అంటారు, వాళ్ళు కొడుతున్నారు, నేను కొడితే తప్పు అంటున్నారు. ఈ రెండింటికి అసలు నాకేం అర్థం అవ్వట్లేదే. సో ఈ కన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే ఉంటుందో, మీరే మీకే క్లారిటీ లేదన్న విషయం పిల్లలకి ఎప్పుడు తెలుస్తుందో, తల్లిదండ్రుల నుంచి వినటం మానేస్తారు. చదువుకొని తల్లిదండ్రులు అంటే వాళ్ళే యాక్చువల్గా చాలాసార్లు ఏం జరుగుతుందో తెలియనప్పుడు పిల్లల ప్రవర్తనను అబ్జర్వ్ చేసి ఇంట్లో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే చదువుకున్నా చదువుకోకపోయినా పిల్లలు పాజిటివ్గా ఎదిగే అవకాశం ఉంది. ఎందుకంటే పిల్లల ప్రవర్తన, వాళ్ళ ఎదుగుదల కొన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. నెంబర్ వన్ ఎడ్యుకేషన్, వాళ్ళ చదువు. నెంబర్ టూ ఎన్విరాన్మెంట్. ఎన్వైరాన్మెంట్ అంటే చుట్టూ వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ నమ్మకాలు కానీ, వాళ్ళ ఎదుగుదలు కానీ ఆధారపడి ఉంటుంది. తర్వాత ఎక్స్పోజర్, ఈ ప్రపంచాన్ని వాళ్ళు చూసే పద్ధతి. సో ఇవన్నీ వాళ్ళ ప్రవర్తనకి నేరుగా లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా కారణాలు అవుతున్నాయి. అయితే కొన్ని కొన్ని కంట్రోల్ చేయనివి ఉంటాయి, కంట్రోల్ చేయగలిగినవి ఉంటాయి. చెయ్యనివి ఏంటంటే పుట్టుకతో వచ్చే సమస్యలు ఏవైనా పిల్లలకు ఉంటే వాటిని తల్లిదండ్రులు ఏమీ కంట్రోల్ చేయలేరు. కానీ ఈ వాతావరణం అయితే ఏదైతే ఉందో, ఎన్విరాన్మెంట్, వాటిని మనం క్రియేట్ చేయొచ్చు. తల్లిదండ్రులు క్రియేట్ చేయొచ్చు, పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేయొచ్చు, మంచిగా మాట్లాడవచ్చు, వాళ్ళని వాళ్ళతో పాజిటివ్గా కమ్యూనికేట్ చేయొచ్చు. వాళ్ళల్లో ఉన్న బలాల్ని, స్ట్రెంగ్స్ని మెచ్చుకుంటూ రోజు కమ్యూనికేట్ చేయొచ్చు. విమర్శించడం తగ్గించవచ్చు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాన్ని పెంచే మాటలు మాట్లాడవచ్చు. ఇవన్నీ వాతావరణానికి సంబంధించినవి. సో ఇలా చేయటం వల్ల చదువుకున్నా చదువుకోకపోయినా, అందుకే చాలామంది మీరు చూస్తే గొప్ప గొప్ప వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వస్తే వాళ్ళ తల్లిదండ్రులు బాగా చదువుకున్న వాళ్ళు కాదు, తల్లిదండ్రులు మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఆ వాతావరణం ఎలా ఉంటుంది, ఎలా ఉంటే పిల్లలు పెరుగుతారు, అంటే క్రమశిక్షణతో పెరుగుతారు, అలాగే నడి వయసులో పేరెంట్స్కి ఒత్తిడి లేకుండా ఉంటారో, అలాంటి వివరాలు చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి పాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్న వింట్రా, ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా సరళతర ఆర్థిక విధానాలు, పెట్టుబడులకు అనంత అవకాశాలు, సమృద్ధిగా మానవ వనరులు, విశ్వ యవనికపై భారత్ సరికొత్త సంతకం. మేక్ ఇన్ ఇండియా. లాల్ కిలే కి ప్రాచీర్ సే విశ్వభర్ మే లోగో సే కహనా చాతా హూ కమ్ మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా మీ భవిష్య భారత్ లో ప్రతి 2-4 ఆదివారాలలో రాత్రి 8 గంటలకు. జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఉన్నారు నడి వయసులో పేరెంట్స్ ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు, దానికి కారణం ఏంటంటే అక్కడ వాతావరణము వాళ్ళు క్రియేట్ చేయాలి అని చెప్పేసి అన్నారు. ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలంటారు పేరెంట్స్? సో ఈ పేరెంట్స్లో అండి 4 రకాలైన పేరెంట్స్ ఉంటారు. అసలు ఫస్ట్ పేరెంట్స్ మేమేంటి అని ఎప్పుడు ఆలోచిస్తారో నిజంగా వాళ్ళ పిల్లల మీద శ్రద్ధ ఉన్నట్టు. కానీ చాలామంది పేరెంట్స్ ఆలోచించేది ఏంటంటే మా పిల్లలేంటి అని. మీ పిల్లలు ఏవో కాదు, మీరేంటో మీ పిల్లలు అదే. కాబట్టి తల్లిదండ్రులు ఏంటి అని ఆలోచించాలి. ఈ తల్లిదండ్రులు 4 రకాలు. నెంబర్ 1 అథారిటేటివ్ పేరెంట్స్ అంటారండి. అథారిటేటివ్ అంటే అధికారాన్ని చెలాయించే పేరెంట్స్ తల్లిదండ్రులు. వీళ్ళు ఏంటంటే ఇంట్లో మిలిటరీ రూల్స్ పెడతారు, స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. చెప్పింది పాటించాలి, ప్రశ్న అడగకూడదు, చెప్పింది చెయ్యి, నేనేం చెబితే అదే జరగాలి, నువ్వు చెప్పడానికి కానీ నువ్వు మాట్లాడడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. చాలా స్ట్రిక్ట్ డిసిప్లైన్ ఉంటుంది.
ఈ స్ట్రిక్ట్ గా డిసిప్లైన్ గా ఇంట్లో పెంచాలని అనుకున్న పేరెంట్స్ వీళ్ళని అధికారం చెలాయించే తల్లిదండ్రులు అంటారు. అయితే వీళ్ళతో వచ్చే సమస్యలు ఏంటంటే, నడి వయస్సులో అధికారం చెలాయించే పేరెంట్స్ ఉన్న ఫ్యామిలీలో ప్రాబ్లం ఏంటంటే, ఈ పిల్లలు మీకున్న రూల్స్కి భయపడి ఇంట్లో మీ ముందు చేసే ప్రవర్తనే బయట చేస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే మీరు సృష్టించిన ఈ వాతావరణం నుంచి బయటపడితే వాళ్ళ రియల్ సెల్ఫ్ బయటకు వస్తుంది, నిజంగా వాళ్ళు ఏంటో వాళ్ళు తెలుస్తుంది. అందుకే ఇలాంటి వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్దామా అని, ఫ్రెండ్స్ ఎక్కువ దొరికితే ఫ్రెండ్స్కి వెంటనే అట్రాక్ట్ అవ్వటం, తల్లిదండ్రుల మాట వినకపోవటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కానీ విన్నట్టే ఇంట్లో నటిస్తారు. సో ఇది అథారిటేటివ్ పేరెంట్స్. రెండోది అథారిటేరియన్ పేరెంట్స్, అధికారాన్ని ప్రదర్శించే తల్లిదండ్రులు. ఈ అధికారాన్ని ప్రదర్శించే తల్లిదండ్రులు ఏంటంటే, వీళ్ళు రూల్స్ పెడతారు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏం తినాలి, ఏం తినకూడదు. అయితే వాళ్ళకి వీళ్ళకి ఒక తేడా ఉంది. రూల్స్ పెడుతూ పిల్లలని కూడా మాట్లాడించే అధికారం ఇస్తారు, వాళ్లకు అవకాశం ఇస్తారు. ఉదాహరణకి, నువ్వు ఇది తినాలి, నీకు ఇది ఇష్టమేనా, నేను ఇది తినను, మరేం కావాలి. సో ఇలాంటి ఇంటరాక్షన్ జరుగుతుంది. పిల్లల చేత నెగోషియేట్ అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుని వాళ్ళకి ఏమి ఇష్టమో, ఎందుకు వాళ్ళు ఇలా ఉండరో, ఎందుకు ఇది వద్దో చెప్పే అవకాశాన్ని వాళ్ళు ఇస్తారు. సో దాని అంటే ఏంటి, పేరెంట్స్కి పిల్లలకి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. ఈ పేరెంట్స్తో వీళ్ళ వల్ల ఏంటంటే, పిల్లల్ని బాగా మానిటర్ చేయగలరు, పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు ఉంటుంది. ఇది అథారిటేరియన్ పేరెంట్స్ అంటారు, ఈ అధికారాన్ని ప్రదర్శించే తల్లిదండ్రులు. థర్డ్ వెరైటీ పేరెంట్స్ ఏంటంటే, నెగ్లెక్టెడ్ పేరెంట్స్, వదిలేసిన పేరెంట్స్. పూర్తిగా వదిలేశారు అంటే, ఇద్దరూ ఉద్యోగస్తులు, పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు, పని మనిషికి వదిలేశారు, క్రెచ్లో వేశారు, హాస్టల్లో వేశారు, అసలు ఏం చదువుతున్నాడో తెలియదు. చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ ర్యాంకులు వాళ్ళ మార్కులు తెలియని, ఏ కాలేజీలో చదువుతున్నావు మర్చిపోయాను, ఏంటి మీ కాలేజ్ ఏంటి అని అడిగే తల్లిదండ్రులు ఉన్నారు. అంటే బాగా వాళ్ళని ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడే అవకాశమే కాకుండా, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో స్నేహం చేస్తున్నారో కూడా తెలుసుకోకుండా పూర్తిగా వదిలేసిన పేరెంట్స్. ఇంకా ఆ ఫలితాలు ఎలా ఉంటాయో, ఆ ఒత్తిళ్ళు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఏదో ఒక రోజు బయట నుంచి ఏదో ఒక కంప్లైంటో ఒక సమస్య వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ పిల్లలు బయట ఏం చేస్తున్నారో తెలుసుకుంటారు. సో అట్లాంటి పేరెంట్స్ చాలాసార్లు మనం చూస్తుంటాం, పిల్లలు ర్యాష్ డ్రైవింగ్ చేయటం, బయట యాక్సిడెంట్స్ గురి కావడం, మైనర్ పిల్లలైనా కాలేజ్ ఎగ్గొట్టి స్కూల్ ఎగ్గొట్టి బయట తిరగడం, ఇలాంటి వాళ్ళంతా నెగ్లెక్టెడ్ పేరెంట్స్ కింద ఉన్న పిల్లలు. ఫోర్త్ వెరైటీ పర్మిసివ్ పేరెంట్స్. వీళ్ళేంటంటే, పిల్లల్ని ఎలాగైనా ప్రవర్తించేటట్టు న్యాచురల్గానే వాళ్ళు ఎలా ఎదిగితే, ఏది ఇష్టమైతే వాళ్ళు చేయనివ్వండి, బొమ్మ అడిగితే వెంటనే ఇస్తారు, బైక్ అడిగితే వెంటనే ఇస్తారు, మొబైల్ నాకు ఇది నచ్చలేదు కొత్తది తెచ్చిమంటే వెంటనే ఇస్తారు. సో పర్మిసివ్ పేరెంట్స్ ఏంటంటే, వాళ్ళు ఎలా ప్రవర్తించినా వాళ్ళని అలాగే ప్రవర్తించని చేస్తారు. సో వీళ్ళకున్న మానసిక సమస్యలు ఏంటంటే, ఈ నడి వయసులో ఉన్న వాళ్ళకి అలా పర్మిట్ చేయటం వల్ల డిసిప్లైన్ చాలా కష్టం. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా కష్టం, ఎందుకంటే ఇంతకాలం అలాగే ఉన్నాను కదా. ఇలాంటి వాళ్ళు బయట ప్రపంచంలో నెగ్గుకు రావడం కష్టం, ఎందుకంటే బయట ప్రపంచం ఎప్పుడూ తల్లిదండ్రుల్లాగా ఉండదుగా. కష్టాలు సమస్యలు, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఓకే, మీరు చెప్తున్న ప్రకారము అంటే పేరెంట్స్ లో నాలుగు రకాలు ఉంటారు, ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటుందని చెప్పేసి అన్నారు. అయితే అందరూ కూడా తమ పిల్లలకి బెటర్గా చేయాలనే అనుకుంటారు, ఏ పేరెంట్ అయినా కూడా. అయితే వాళ్ళ ప్రవర్తన తీరు వీళ్ళకు ఒత్తిడి కలిగిస్తుంది. ఏ పిల్లల ప్రవర్తన తీరు ఈ పేరెంట్స్ ఒత్తిడి కలిగిస్తుంది. ఈ ఒత్తిడి నుంచి వాళ్ళు అధిగమించాలంటే ఏం చేయాలంటారు? పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళకు ఒత్తిడి కలిగేది ఎప్పుడంటే, పిల్లలు తాము అనుకున్నట్టుగా ప్రవర్తించకపోయినప్పుడు, లేదా వాళ్ళ ప్రవర్తన తను అనుకున్నట్టుగా లేనప్పుడు. ఇవి రెండు కారణాల వల్ల వీళ్ళు ఒత్తిడికి గురవుతారు. అయితే మనం ఏ ప్రవర్తనను కోరుకుంటున్నాం, ఈ ప్రవర్తనకు కావలసిన ఎటువంటి వాతావరణాన్ని మనం ఇంట్లో క్రియేట్ చేశాం అన్న ఆలోచన పేరెంట్స్కి రానంత వరకు పిల్లల ప్రవర్తన అలాగే ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఎప్పుడైనా సరే తల్లిదండ్రులుగా మీరు ఒక పుస్తకము పేపర్గా తీసుకుని ఒక చోట కూర్చుంటే, కనీసం అరగంట అయినా లేవకుండా మీరు చదివిన సందర్భాలు ఏమైనా మీ పిల్లలు చూసారా?
మీరెప్పుడైనా సరే తల్లిదండ్రులు అంటే భార్యాభర్త ఇద్దరు కూర్చుని టీవీ ఆఫ్ చేసి ఇద్దరు మాట్లాడుకోవడం పిల్లలు ఎప్పుడైనా చూసారా? ఏదైనా మీరు వస్తువు తెచ్చి అందరితో కలిసి పంచుకోవడం చూసారా? వాళ్ళ పక్క వాళ్ళతో కొట్లాడకుండా షేర్ చేసుకునే అలవాటును డెవలప్ చేసుకోవడం కోసం. సో ఇలాంటివి ఎప్పుడైనా మన ప్రవర్తన ఎంతవరకు వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది తల్లిదండ్రులు ఏ ఎగ్జామ్స్ వస్తున్నాయి వెళ్ళి చదువుకో లోపల అని వాళ్ళని లోపలికి పంపించి తలుపేసుకో అని శబ్దం వినిపించకుండా నువ్వు టీవీ పెట్టుకుంటే పిల్లలు ఎంతవరకు మీరు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ చాలా విలువైనవని నమ్ముతారు? నేను నీ కోసం, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ ఆల్సో నాట్ వాచింగ్ టీవీ, ఐ వాంట్ టు స్టడీ విత్ యూ, కమ్ అని పక్కన కూర్చొని మీరు చదవండి, చూడండి పిల్లలకి మా తల్లిదండ్రులకు ఉన్న కమిట్మెంట్ నాకు లేకపోతే ఎట్లా అన్న ఇన్స్పిరేషన్ మీరు ప్రత్యేకంగా ఇవ్వక్కర్లేదు. సో అలా మీరు వాతావరణాన్ని క్రియేట్ చేయొచ్చు. రెండవది, పిల్లల ప్రవర్తనని ఇతరుల ప్రవర్తనతో కంపేర్ చేయకపోవడం. వీళ్ళ ఒత్తిడి ఎప్పుడంటే పక్క వాళ్ళ ప్రవర్తన లేదా ఇంకా పక్కింటి పిల్లలో, బంధువుల్లో ఇంకొకరు పిల్లలో, లేదా ఇంట్లోనే ఇంకొకరు ఎవరైనా ప్రవర్తిస్తుంటే వాళ్ళ ప్రవర్తన నచ్చినప్పుడు, ఇంకొకరిది నచ్చని ప్రవర్తన ఉన్నప్పుడు వాళ్ళతో రెండు కంపేర్ చేయడం. పిల్లలు ఎప్పుడు అందరూ ఒకే రకంగా ఉండరు, అందరూ ఒకే రకంగా ఉండరు. పక్కింట్లో ఉన్న వాళ్ళే ఈ రకంగా మన ఇంట్లో కూడా ఉండక్కర్లేదు, ఇంట్లోనే ఇద్దరు పిల్లలు ఒకే రకంగా ప్రవర్తించక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు. కొంతమంది ఇంట్రావర్ట్స్ ఉంటారు, తక్కువ మాట్లాడతారు, ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. కొంతమంది ఎక్స్ట్రావర్ట్స్ ఉంటారు, కొంతమంది బాగా మాట్లాడతారు, గలగలగా నవ్వుతారు, ఎవరైనా బంధువులు వస్తే బాగా కలిసిపోతారు, కొందరు బాగా ఆలోచించి నిదానంగా వాళ్ళతో మాట్లాడతారు. ఇలా రకరకాలు ఉంటారు. ఎవరి రకాన్ని వాళ్ళు, ఏ పద్ధతిని వాళ్ళు ఎప్పుడైతే గౌరవిస్తారో వాళ్లకు మన మీద గౌరవం కలుగుతుంది. మనం వాళ్ళని ఆ పద్ధతిని ప్రేమించాలి. మా అబ్బాయి ఇంతే పర్వాలేదు, స్లోగా మాట్లాడతాడులేండి, అరే ఏంటి చూసావా అన్నయ్య చూడు అందరితో బాగా మాట్లాడతాడు, పక్కింటి అమ్మాయి చూడు ఎంత బాగా చదువుతుందో అని మీరు ఎప్పుడైతే కంపేర్ చేస్తారో వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకండి, పిల్లలకే కాదు ఎవరైనా తల్లిదండ్రులకి, నాన్న ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ ఆఫీసర్ ఆయన్ని పిలిచి చూసావా పక్క ఆయన ఎంత బాగా పనిచేస్తున్నాడో అని అంటే ఈయన ఎంత సంతోషిస్తాడు, వాళ్ళ ఆఫీసర్ని ఎంత బాగా మెచ్చుకుంటాడు, పక్క ఆయన్ని చూసి నిజంగా ఎంతవరకు నేర్చుకుంటాడు. సో అది ఎవరికైనా, మనిషికి ఒక ఈగో ఉంటుంది, సో దాన్ని కాదని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం ఎంత కష్టమో. పిల్లల్ని కూడా ఇంకొకరితో కంపేర్ చేసినప్పుడు ఇండైరెక్ట్గా మీరు ఏం చెప్తున్నారంటే పిల్లలకి, నీకు నువ్వు నువ్వుగా సరిగ్గా లేవు, ఇంకొకరిలా నువ్వు ఉండడం నాకు ఇష్టం అని. అంటే నన్ను నేనుగా నేను సరిగా లేనప్పుడు, నన్ను నేనుగా మీరు నన్ను ప్రేమించినప్పుడు నేను ఎందుకు సంతోషంగా ఉంటా, నేను మీ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఫాలో అవుతా? ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పేదంతా ఒక పిల్లల గురించి. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారు, డిగ్రీ లెవెల్, ఇంటర్ లెవెల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. అలాంటి పిల్లలు కూడా చెప్పిన మాట వినరు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. ఆల్రెడీ తల్లిదండ్రులు మిడిల్ ఏజ్కి వచ్చిందంటే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఉంటాయి, పిల్లలు వినట్లేదన్న డిప్రెషన్లో కూడా ఉంటారు పేరెంట్స్. ఎలా వీళ్ళు ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావడం, ఎలా పిల్లల్ని ఎలా దారిలో పెట్టుకోవచ్చు అంటారు? మేజర్గా ఈ వయసులో ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులు రెండు కారణాలండి వీళ్ళ ఒత్తిడి కారణం. దీన్ని 2 T's అంటారు, ఒకటి టార్గెట్, రెండో టెక్నాలజీ. టార్గెట్ ఏంటంటే, ఒకప్పుడు మీరు ముందు చూస్తే ఎవరైనా బట్టల వ్యాపారం చేసే వాళ్ళ అబ్బాయి మళ్ళీ బట్టల వ్యాపారమే చేస్తాడు, ఎవరైనా డాక్టర్ ఇంట్లో మళ్ళీ వాళ్ళ అబ్బాయిని డాక్టర్ చేయాలనే చూస్తారు. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది, మీ టార్గెట్ నా టార్గెట్ కాదు. సో ఇప్పుడు చదువుతున్న పిల్లలు, ఒక స్టడీ ఏం చెప్తుందంటే ఇంకో నెక్స్ట్ 10 ఏళ్లలో పిల్లలు చేసే ఉద్యోగాల పేర్లు ఇంకా కనిపెట్టలేదు. అంటే మీరు ఆ జాబ్స్ ఏంటో వాటిని మీరు టార్గెట్ చేయలేరు, మీకు అసలు అది ఊహ. ఆ తల్లిదండ్రులకు ఊహకే అందరి ఉద్యోగాలు ఉన్నాయి. ఇవాళ మీరు చేస్తున్న చాలా ఉద్యోగాలు కనీసం 10 ఏళ్ల కిందట ఆ ఉద్యోగాల పేర్లే తెలియవు. అలాంటి టార్గెట్స్ ఉన్న ఈ జనరేషన్ పిల్లల్ని మీరు మీ టార్గెట్తో డైరెక్షన్స్ ఇస్తే పిల్లలు వినరు. అంటే భవిష్యత్తును వాళ్ళంతగా మీరు ఊహించే స్థాయిలో మీరు లేనప్పుడు పిల్లలు మీ మాట వినరు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఏం ఆలోచించారో మీరు అదే ఆలోచించారు, కానీ మీరేం ఆలోచించారో మీ పిల్లలు అదే ఆలోచించాలని లేదు. ఒకవేళ ఆలోచించినా మీలాగా ఇంకొకరు తయారవుతారే తప్ప కొత్త తరం తయారవ్వదు, కొత్త తరం అవ్వదు. సో ఇదే తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. రెండవది టెక్నాలజీ. టెక్నాలజీలో తల్లిదండ్రులు వెనకబడి ఉన్నారు. అసలు ఈ టెక్నాలజీ జాబ్ను చేసేటట్టు, జీవితంలో బాగా సెటిల్ అయ్యేటట్టు ఈ టెక్నాలజీ అవసరం భవిష్యత్తులో ఎంత ఉందో తల్లిదండ్రులు ఊహించలేరు. అలా ఊహించలేనప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లల ప్రవర్తన,
ఆ పిల్లల ఆలోచనలు, పిల్లల నమ్మకాలు, తల్లిదండ్రుల నమ్మకాలకి తల్లిదండ్రుల ఆలోచనలకి మ్యాచ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఈ తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆ టెక్నాలజీని, ఆ టార్గెట్ని అప్డేట్ చేసుకుంటారో అప్పుడు బెటర్గా పిల్లల్ని అర్థం చేసుకుంటారు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారని. ఉదాహరణకి మొబైల్ తీసుకుంటే నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్ని మిలీనియల్స్ అంటారు, అంటే 1994 తర్వాత పుట్టిన పిల్లలందరినీ మిలీనియల్స్ అంటారు. వాళ్ళ ఆలోచన పద్ధతి, వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూసే పద్ధతి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అప్పట్లో మీకున్న పేషెన్స్ వాళ్ళకి ఉండదు. ఇప్పుడు మీరు మెడిటేషన్ గురించి ఎవరికైనా చెబితే ఈ జనరేషన్ ఎవరు మెడిటేషన్ చేయరు, చేయలేరు. ఎందుకంటే వాళ్ళ పేషెన్స్ చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ. మొబైల్ ఫోన్ ఉంటుంది, గేమ్స్ ఆడతారు, ఒకసారి మొబైల్ ఫోన్లోనే చాటింగ్, అన్ని రిలేషన్షిప్ ఆన్లైన్లోనే, ఫేస్ లేని ఫేస్బుక్ ఉంటుంది, అసలు ఎప్పుడు మొహం కలవని వాళ్ళందరూ ఫ్రెండ్స్, 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు, కలిసే వాళ్ళు ఇద్దరు ఉంటారు, కలిసే వాడిని ఎదురుగా పెట్టుకొని నేను మొబైల్ చూస్తుంటాను, వాళ్ళని పట్టించుకొని ఎక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటాను. సో ఇన్ని డిస్ట్రాక్షన్స్ వల్ల వాళ్ళకి పేషెన్స్ చాలా తక్కువ ఉంది. సో ఇవన్నీ వాళ్ళ లక్షణాలు. ఈ లక్షణాలను అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సిన పద్ధతి తీరు వాళ్ళ స్థాయిలోనే ఉండాలి. మీరు వెనకబడి ఉన్నారని తెలిస్తే మిమ్మల్ని పక్కకు నెట్టేస్తారు. సో అది కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ పరిస్థితి ప్రస్తుతం. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుంటూ పేరెంట్స్ ముందుకెళ్ళాలి. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్ గారు, చూద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు పద్మ మేడం. పద్మ గారు చెప్పండి. ఏం లేదు మేడం, మా బాబు అసలు ఏం చేసినట్టు వినడు, స్కూల్లో వెళ్తాడు, హోంవర్క్ చేసినా చెప్పాడు అసలు చేయడు మేడం. ఇంటికి వచ్చిన తర్వాత హలో యా చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు. సార్ చెప్పండి అమ్మా, వింటున్నా. మా బాబు అసలే స్కూల్కి వెళ్తాడు, హోంవర్క్ చేసినా అని చెప్తాడు, ఇంటికి వచ్చినాక చేసినా అని చెప్తాడు. టీచర్కి ఫోన్ చేసినా కానీ ఏమంటున్నాడంటే చెప్పు ఏం కాదంటున్నాడు. మేము టీచర్కి ఫోన్ చేసి కూడా మాట్లాడినా, ఎంతటి కష్టమైన చేస్తా అంటాడు, కానీ హోంవర్క్ అక్కడికి రాగానే అసలు చేయడు మేడం. మా పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళేసి కూడా వాడిని క్యాలేజ్ చేసినా కానీ వాడు పట్టించుకోవట్లేదు మేడం. ఏం చదువుతున్నాడమ్మా మీ అబ్బాయి? 7th class మేడం. 7th class? సెవెంత్ క్లాస్. ఇప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటి చెప్పండి. వాడు అసలు చాలా మొండికేస్తున్నాడు మేడం, చూడడానికి బాగానే ఉంటాడు, అంత పనైనా చేయగలుగుతాడు. అసలు ఎందుకు అట్లా మొండికేస్తున్నాడో ఏందో అర్థం అవట్లేదు మేడం నాకు. కొంచెం మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఎలా నడుచుకోవాలా కొంచెం కావాలి మేడం. సో పద్మ గారు డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు, పిల్లలు వినట్లేదు అని చెప్పేసి, అంతేనా పద్మ గారు? వినట్లేదు మేడం. డిప్రెషన్ పెద్ద మాట, ఆవిడకి కొంత ఆందోళన ఉంది అండి. 6th కానీ 7th కానీ ఇప్పటి వరకు వచ్చిన జరిగిన ఎగ్జామ్స్లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందండి మీ అబ్బాయికి? ఓకే, ఫోన్ కట్ అయ్యాం. అయితే ఒక్కొక్కసారి తల్లిదండ్రులను కూడా ఎక్కువ ఆందోళన పడుతుంటారు. నిజం చెప్పాలంటే ఇప్పటి తల్లిదండ్రులు పిల్లలుగా చదువుకుంటున్నప్పుడు ఇంత బాగా చదివారా, ఇప్పుడు వీళ్ళకున్న నాలెడ్జ్ అప్పుడు ఉందిందా? 1. 2, మీ ఆందోళనలో ఎంత నిజం ఉంది? నిజానికి ఒకప్పుడు 70-80% అంటే ఊరంతా మాట్లాడుకునేవాళ్ళు అంత పర్సంటేజ్ వచ్చిందని. ఇప్పుడు 98 వస్తే తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి టీచర్లతో మా వాడు సరిగ్గా చదవట్లేదండి, ఇంతకుముందు 99 వచ్చేవి, ఈ మధ్య 95కు పడిపోయాడు. సో ఇది కొన్ని అర్థం లేని ఆందోళనలు తల్లిదండ్రులు తగ్గించాలండి. పిల్లల ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా అంటే చెప్తున్నానండి, ఆవిడ ఆందోళన పడుతుంది కాబట్టి చెప్తున్నాను. 7th class ప్రతిరోజు పిల్లలతో గొడవపడి ఎవరినో ఒకరిని కొట్టి లేదా క్లాస్లో ఉండకుండా పక్క వాళ్ళని డిస్టర్బ్ చేసి వస్తుంటే దట్ ఈస్ అ బిహేవియరల్ ప్రాబ్లం. 2, తను సరిగ్గా డ్రెస్ వేసుకొని వెళ్లాల్సింటే డ్రెస్ వేసుకోవడం కూడా తెలియకపోవడం, డ్రెస్ ఎలా వేసుకున్నాడో కూడా అబ్జర్వ్ చేయకపోవడం, దాట్ ఈస్ అ బిహేవియరల్ ప్రాబ్లం. 3, కనీసం 30% కంటే మార్కులు తక్కువగా ఉండడం. సో ఇవన్నీ నిజంగా బిహేవియరల్ ప్రాబ్లమ్స్. ఎవరైతే మీకు ఒక స్పెషలిస్ట్, ఒక సైకాలజిస్ట్, ఒక కౌన్సిలర్, ఒక ఎడ్యుకేషన్ కౌన్సిలర్ ఇంటర్వెన్షన్ అవసరం ఉన్న బిహేవియర్స్, కానీ
తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ హోంవర్క్ అన్నారు, కానీ మార్కులు ఎన్ని వస్తున్నాయి, తను ఒక నమ్మకం ఉండొచ్చు, నేను హోంవర్క్ చేయక్కర్లేదు, నాకు ఇది ఆల్రెడీ తెలుసు అందుకే నేను చేయట్లేదని. అసలు పర్సంటేజ్ ఎలా వస్తుంది, ఎలా చదువుతున్నారు, ప్లస్ టీచర్స్ ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా ఉంటున్నాడు. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, శారదని మాట్లాడుతున్నానండి. చెప్పండి శారద గారు. నమస్తే సార్. నమస్తే అండి. మా బాబు ఇప్పుడు 9th క్లాస్ సార్. అంతా A1 వస్తాయి సార్, చదువు పరంగా నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. బట్ ఆల్ టైమ్ ఈ ఫిక్షన్ ఈ బుక్స్ చదువుతాడు సార్, అవెంజర్స్, హ్యారీ పాటర్స్, ఈ అవెంజర్స్ మూవీస్. మిగిలిన బిహేవియర్ అంతా హీస్ వెరీ గుడ్ సార్. బట్ ఇలా ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో అసలు ఇలా ఈ ఫిక్షన్ ప్రపంచంలో మునిగి తేలటం ఎలా సార్? నేను చూసి చూడనట్టు వదిలేయాలా, నేను ఎలా కంట్రోల్ చేయాలి సార్? అవును, నాకు ఒక్కటి చెప్పండి, మీరు ఎందుకు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు? లేదు సార్, ఓకేనా సార్, ఇలా ఫుల్ టైమ్ అలా బుక్స్ చదివి చదివి చదివి, అవి ఫిక్షన్ బుక్స్ కదా సార్. అవి మీ అబ్బాయికి ఎన్ని వచ్చాయి మార్కులు? అన్ని A1 లో ఉంటాడు సార్. అయితే మీ లెక్క ప్రకారం ఆ అబ్బాయికి ఏవి హాబీలు ఉండకూడదు, అంతా చదివిన తర్వాత ఈ పుస్తకం చేసే టైంలో చదివే టైంలో ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారండి? అదే సలహా అడుగుతున్నాను సార్ మిమ్మల్ని, నేను ఇంకా బెటర్ గా ఏమన్నా చేయగలనా అని. నా స్ట్రెస్ పెట్టే ఉద్దేశం లేదు సార్ బాబుని. చాలా మంచిదమ్మా, మీరు యువర్ టిపికల్ మదర్. నిజం చెప్పాలంటే A1 అన్ని బాగున్నాయి, చదువు ఒకటే నేను తీసుకోను. మీ అబ్బాయికి ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు సార్, అవుట్డోర్ గేమ్స్ ఆడతాడు సార్ ఈవినింగ్. మీ అబ్బాయి గురించి టీచర్లు మంచిగా చెప్తారా అండి? అంటే నాటి టాక్ ఎటు, వెరీ నాటి టాక్ ఎటు అలా చెప్తారు సార్, వేరే కంప్లైంట్స్ ఏమి ఉండవు. అతను ఇప్పుడు ఈ వయసులో అతను సెయింట్ లాగా ఉండలేడు కాబట్టి నాటీగా ఉంటేనే ఆరోగ్య లక్షణం అది. ఓకే, రైట్. ఇప్పుడు మీ అబ్బాయి పుస్తకాలు చదువుతున్నాడు అన్నారు కదా? అవును సార్. మీకు తెలుసా? తెలుసు సార్, లైబ్రరీలో నాతో వచ్చే తీసుకుంటాడు సార్. నేను ఒక విషయం చెబుతున్నాను, పుస్తకాలు చదివే అలవాటును డెవలప్ చేయడం కోసం ఎంతో మంది తల్లిదండ్రులు చాలా కష్టపడి కౌన్సిలింగ్ తీయించి పుస్తకాలు చదివించే అలవాటును పెంచాలని ట్రై చేస్తుంటారు. మీ అబ్బాయి పుస్తకాలు చదవడంలో అందులో తప్పే లేదండి. అయితే మీరు ఒక పని చేయండి, అంటే మీరు మంచి తల్లిదండ్రులు అవ్వాలంటే, మంచి తల్లిగా ఉండాలని అంటే, మీ అబ్బాయి పుస్తకాలు చదువుతాడు కదా, మీరు ఎప్పుడైనా మీ అబ్బాయి చదివే పుస్తకాల కథలు విన్నారా? చెబుతాడు సార్, నా అన్లిమిటెడ్ సార్, కథలు ఇస్తే మొత్తం చెబుతానే ఉంటాడు. మీరు వినరు? వింటాను సార్ ఆల్మోస్ట్. నాకు అర్థమైంది, అది మీకు ఇష్టం లేని యాక్టివిటీగా మీరు వింటారు కాబట్టి. మీరు పని చేయండి, ఈసారి కథలు శ్రద్ధగా వినండి. ఓకే సార్. విన్న తర్వాత మీరు ఈ కథల నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు, నాకు ఒక ఊరికే నీతి చెప్పు అని అడగండి, ప్రశ్నించకండి, అడగండి ఊరికి తెలుసుకోవటానికి. ఓకే సార్. మెల్లిగా మీ అబ్బాయి లైఫ్ లో నువ్వు నేర్చుకున్నది లైఫ్ లో ఎలా అప్లై చేయొచ్చు అని అడగండి. ఓకే, అంటే మెల్లిగా తను చదివే పుస్తకాల్లోంచి ఏం నీతి నేర్చుకోవచ్చు, ఈ నీతి నాకు ఎలా ఉపయోగపడుతుంది అనే ఆలోచన మీరు ఒకటి ఇండ్యూస్ చేయండి. ఓకే. సో చదివే ప్రతి పుస్తకాన్ని ప్రయోజనకరంగా ఉండేటట్టు చదువుతాడు. రెండోది, మీరు వినటం వల్ల తను చదివే పుస్తకాల్లో సారాంశం మీకు ప్రతిరోజు మీకు చెప్పడం అలవాటు అవటం వల్ల తను ఏం చదువుతున్నాడో ఏం నేర్చుకుంటున్నాడో మీకు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే సార్. సో మీ అబ్బాయి నన్ను అడిగితే ద బెస్ట్ స్టూడెంట్ యూ హ్యావ్ అండ్ బెస్ట్ సన్ యూ హ్యావ్, ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. జీవన బంధాలు కార్యక్రమంలో చిన్న విరామం. ప్రతి నెల 2వ-4వ శనివారం రాత్రి 8 గంటలకు మీ దూరదర్శన్ యాదగిరిలో. జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో కాలర్ ఉన్నారు. నమస్కారం అండి. హలో,
చెప్పండి, మీ పేరేంటండి? యాదే అండి. యాదే గారు, మాట్లాడండి సార్ తో. చెప్పండి యాదయ్య. మేడం, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి యాదయ్య గారు. సార్, నాకు పిల్లలు సార్. నాకు ముగ్గురండి. అవును సార్. అయితే ఇంత ముందుకు వాళ్ళు పెద్ద అమ్మాయి, ఫస్ట్ అమ్మాయి. హలో, మీరు చెప్పండి, వింటున్నాను. ఆ అమ్మాయి సార్, ఆమె ఇప్పుడు 8 ప్లస్, దాని తర్వాత అబ్బాయి 7, చిన్న అబ్బాయి 6 సార్. అయితే అబ్బాయి మంచిగా క్లాస్ లో ఫస్ట్ వచ్చేవాళ్ళు, ఈ మధ్యలో కొంచెం వాళ్ళకి చేంజ్ చేశానండి, హౌస్ చేంజ్ చేసాను. అక్కడ అంతా పిల్లలు ఆడుతున్నారు, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఉమ్మంటే వస్తుంది కదా అని పిల్లల దగ్గరికి ఆడుతున్నారు. ఈసారి మార్క్స్ తక్కువ వచ్చాయి సార్. చెప్తే కొంచెము ఇంటర్లేరు, నేను బయటకు వెళ్ళాను, డ్యూటికి వెళ్ళాగానే వెళ్ళిపోయి ఆడుతున్నారు స్కూల్కి వెళ్ళరాగానే. దానికి ఏం చేయాలంటారు సార్? అంటే ప్రపంచంలో ఎక్కడా ప్లే గ్రౌండ్ లేకుండా చేయాలండి. నెంబర్ వన్ అంతే కదా, పిల్లలు అస్సలు ఆడుకోకూడదు. లే, ఆడుకోకూడదు కదా సార్, సండే రోజు ఆడుకోండి అని చెప్పాను నేను. అచ్చా, ఈవినింగ్ రాగానే బుక్ అక్కడ బ్యాగ్ అక్కడ పడేస్తున్నారు, వెళ్తున్నారు. మార్కులు ఎన్ని తగ్గాయి? 90% వచ్చింది సార్, 95% అట్లా వచ్చేది. యాదయ్య, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు యాదయ్య? నేను ఇంటర్మీడియట్ చేసాను సార్. ఇంటర్మీడియట్ కంప్లీట్. నీకు 9th క్లాస్ లో ఎన్ని వచ్చాయి? నాకా సార్? నాకు వచ్చాయి సార్, 285 వచ్చాయి. అంటే పర్సంటేజ్ ఎంత? అప్పుడు పర్సంటేజ్ లేదు కదా సార్. అప్పుడు ఇప్పుడు నువ్వు లెక్కేసి చెప్పరాదు? చెప్పండి. తక్కువనే ఉంటా సార్. తక్కువనే ఉంటుందా? అయితే ఇప్పుడు నువ్వు బాగున్నావా బాగాలేవా? హ్యాపీగా? హ్యాపీగా ఉన్నానా? నేను కరెక్ట్ మంచిగా చదవలేదు, జాబ్ రాలేదు. పిల్లలు నాకు మంచి చదువుకో, జాబ్ రావాలని నా ఉద్దేశం సార్. జాబ్ రావాలంటే ఎట్లా చదవాలి పిల్లలు? నాకు ఐడియా లేకనే కదా సార్ మీకు తెలుసుకుందామని మీకు కాల్ చేశాను. వెరీ గుడ్, సంతోషం. నేను చెప్తాను వినండి. చెప్పండి సార్. ప్రపంచంలో అతి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు, యావరేజ్ కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, మామూలు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. అవును సార్. సో వీళ్ళందరూ గనక ఫస్ట్ ర్యాంకే వచ్చి ఉండుంటే, ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉండి హైయెస్ట్ 90% అబవ్ మార్కులు వచ్చి ఉంటే, వీళ్ళందరూ వేరే వాళ్ళు పెట్టిన కంపెనీల కింద ఉద్యోగాలు చేసేవాళ్ళు. కానీ కంపెనీ ఓనర్లు అయిన వాళ్ళు, చాలా ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు అందరూ కూడా మిడిల్ క్లాస్ స్టూడెంట్స్. సైంటిస్టులు తీసుకుంటే, కొత్త విషయాలను కనిపెట్టిన వాళ్ళు ఎవరు, స్కూల్లో చాలా అద్భుతమైన ప్రతిభ చూపించిన వాళ్ళు కాదు. కానీ యాదయ్య, ఒక్క విషయం నేను చెప్తాను, మనం కోరుకునేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివితే మంచి మార్కులు వస్తాయని, మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయని, మంచి ఉద్యోగాలు వస్తే మంచి జీతాలు వస్తాయని, మంచి జీతం వస్తే సో మంచి హ్యాపీగా ఉంటారని కదా. సో హ్యాపీగా ఉండడం మన లక్ష్యం. అవును సార్. మరి బాగా జీతాలు వచ్చి బాగా డబ్బు ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? లేదు సార, ఉన్నారు సార్. బాగా డబ్బు ఉండి బాగా మంచి పొజిషన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారా? ఉన్నారా? కొంతమంది. దాని అర్థం ఏంటంటే, మంచి జాబ్ వచ్చినా బాగా డబ్బు సంపాదించినా హ్యాపీగా ఉండాలన్న గ్యారంటీ లేదు. రైట్? అవును సార్. మంచి అలవాట్లు, మంచి సంస్కృతితో, మంచి నమ్మకాలతో పెరిగిన పిల్లలు ఏం సంపాదించినా, ఏ స్థాయిలో ఉన్నా సంతోషంగా ఉండడం అనేది, అది ఒక రకమైన వైఖరే తప్ప పరిస్థితి కాదు అని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అంటే పిల్లలు ఎలా ఉన్నా హ్యాపీగా ఉండడం నేర్పించకపోతే, మార్కులు తక్కువ వస్తే మీరు వార్తల్లో చూస్తుంటారు, సూయిసైడ్ కమిట్ చేసుకుంటుంటారు. సో మార్కులు ఎక్కువ వస్తేనే నేను మనిషిని, లేకపోతే లేదు అనే నమ్మకాన్ని తల్లిదండ్రులు వాళ్లలో వేయటం వల్ల, తక్కువ మార్కులు వస్తే నేను పనికిరానేమో అని ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా, ఇప్పుడు ఫెయిల్ అయినా, ఇప్పుడు తగ్గినా, మళ్ళీ నేను పెంచాలి, మళ్ళీ నేను బాగా చదివి బాగా తెచ్చుకోవాలి, ఏం పర్వాలేదు, ఎందుకు ఫెయిల్ అయ్యానో నాకు ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు బాగా చదువుతాను అన్న నమ్మకాన్ని వాళ్ళకి పెంచుతూ వెళ్తే, మీరు ఇప్పుడు కాకపోయినా
భవిష్యత్తులో మళ్ళీగా మంచి మార్కులు తెచ్చుకుంటూ వాళ్ళు ఎదిగే అవకాశం చాలా ఉంది. ఓకే, మరొకలా రెడీగా ఉన్నారండి. నమస్తే అండి. హలో, యా చెప్పండి, మీ పేరేంటి చెప్పండి. కృష్ణవేణి అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సరే అండి. నమస్తే సార్. నమస్తే కృష్ణవేణి గారు, చెప్పండి. మా బాబుకి 4 ఇయర్స్ అండి. ఇప్పుడే 4 కంప్లీట్ అయ్యి 5 వచ్చాయి ఈ మంతే. బాబు చిన్నప్పటి నుంచి చాలా నీట్ గా ఉంటాడండి. వాడికి ఏది చెప్తే అది చేయడం వచ్చు, నాకు హెల్ప్ చేయడం తెలుసు, అన్ని తెలుసు. స్కూల్లో కూడా చాలా నీట్ గా ఉండేవాడు. సడన్ గా వాడు ఎంతో, వాళ్ళ టీచర్ కూడా బాగానే చెప్పేది, చాలా యాక్టివ్ అమ్మమ్మీ బాబు అది ఇది అని చెప్పేవారు. ఓకే ఓకే, బాగానే ఉన్నాడు అనుకున్నాం మేము. కానీ ఈ మధ్య ఏది చెప్పినా వాడికి నచ్చట్లేదు, బాగా విసుక్కుంటున్నాడు, బద్ధకంగా ఉంటున్నాడు. హోంవర్క్ అది వాడికి వచ్చు చెయ్యడం, స్కూల్లో యాక్టివ్ గానే ఉంటాడంట, మరి ఇక్కడికి వచ్చి చెయ్యడు. ఒకటి రాసే లోపల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఉంటాయి. ఒకటి రాసి పెత్తనాలు చేయడం, లేదంటే గట్టిగా చెప్తే వాడికి కోపం వస్తుంది. ఎలా అంటే అసలు ఉగ్రోషం లాగా ఊపిరి బిగబట్టి ఎంత చాలా కోపం వస్తుంది. అది ఎలా కంట్రోల్ చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదండి. అది ఇంకా గట్టిగా వాళ్ళ ఫాదర్ ఏమన్నా చెప్తే తిరిగి కొట్టేస్తున్నాడు మమ్మల్ని. సరే పేరెంట్స్ కొట్టకూడదు మన, అంటే వాడు చేసింది వాడికి తప్పని తెలియట్లేదు సార్. ఓకే అండి, నాకు ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే 4 ఏళ్లలో ఇంత జీవితం చూసాడా అని. మీరు అప్పుడే హోంవర్క్ స్కూలు అని అంటుంటే నిజానికి ముందు తరం వాళ్ళు బహుశా మీరు ఏ ఏజ్ లో ఆ స్కూల్కి వెళ్ళారో తెలియదు, కానీ మెల్లిమెల్లిగా తొందర క్రెచ్ తర్వాత స్కూల్ పంపించారు. ఒకప్పుడు 5 ఏళ్లకు పంపించారు బాబుని. మేము 4th ఇయర్లోనే జాయిన్ చేసాం స్కూల్లో. ఫోర్త్ ఇయర్ వచ్చిన తర్వాత జాయిన్ చేసాము స్కూల్లో కూడా. మేము కూడా అనుకుంటాం 4 ఇయర్స్కే వీడిని బాధ పెడుతున్నాము, వీడికి ఇంత వర్క్ అవసరం లేదు అని. కాకపోతే చిన్న చిన్నవి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఓకే వీడి హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేనే చెప్తాను ఆడుకోవడానికి వెళ్దు నాన్న, కావాలంటే టీవీ చూడు, ఆ వర్క్ ఒకటి చేసేసుకో అని చెప్తాం. డేంజరస్ పనులు కూడా వాడు పాపం, మేము అనుకుంటాం కదా అది డేంజరస్ నాన్న చెయ్యకు, అలా చేస్తే నీకే ప్రాబ్లం అవుద్ది అని కూడా వాడికి అర్థమయ్యాలో ఎలా చెప్పాలో నాకు తెలియట్లే. వాడికి మెయిన్ కోపం వస్తుంది సార్, నాకు అదే అర్థం కావట్లే. వాడి కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలా అని మీకు కాల్ చేసింది అసలు. అయ్యో బాబా, ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అబ్బాయి తన బాల్యాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎస్ సార్. ఓకే, సో మీరు యూ హ్యావ్ టు అలో దెమ్ డూ దాట్ నెంబర్ వన్. వాడు చాలా ఫ్రీగా ఆడుకుంటాడు సార్, నేనే వదిలేస్తాను. ఆడుకుంటాడు వస్తాడు నీట్ గా, కాకపోతే మినిమం చిన్న తెలుసుకోవాలి కదా. ఆడుకోవడం అలో చేయడం కాదు. ఓకే, మీరు ఒకటి చెప్పారు బిగినింగ్ లో, చాలా బాగుంటాడు నాకు ఎలా హెల్ప్ చేయాలో తెలుసు. వాడికి నాకు బాధ ఇస్తే వాడికి ఓదార్చడం కూడా తెలుసు సార్, అంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి వాడిలో. వాడికి ఏది చేసినా కూడా నాకు చెప్పి చేయడం తెలుసు మొన్నటి వరకు. సో బేసిక్ గా చేయాలి అని. బేసిక్ గా మీ అబ్బాయిలో మంచి లక్షణాలు, మంచి ప్రవర్తన, చాలా మంచి మీరు ఇష్టపడే మనస్తత్వం ఉంది. వాడికి తినడం కూడా అమ్మ ఇది తిన్నా అని అడుగుతాడు. ఎవరైనా ఫస్ట్ చెప్పాను, నేను 3rd ఇయర్ లో చెప్పాను వాడికి, నాన్న నువ్వు ఏదైనా తింటే పక్కన ఎవరైనా ఉంటే షేర్ చేయాలి అని. వాడు ఇంకా అదే మైండ్ లో పెట్టుకుని ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్లి అందరికి షేర్ చేస్తాడు. ఓకే షేర్ చేస్తున్నాడు కదా, కాకపోతే వాడికి కొంచెం రెస్పెక్ట్ తెలియాలి కదా. ఓకే ఇది అమ్మకి చెప్పి ఇవ్వాలి అనేది రావట్లేదు వాడికి. ఇప్పుడు సొంత ఒపీనియన్స్ వచ్చేసరికి నాకు కంట్రోల్ చేయడం తెలియట్లేదు. కంట్రోల్ చేయాలనుకోవడమే తప్పు, కంట్రోల్ అనే మాటే తప్పు. ఓకే వినండి, నిజంగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, నేను చెప్తాను వినండి. ఓకే సార్. మీతో ఉన్నంత కాలం మీతో చాలా బాగున్నాడు. అక్కడి నుంచి ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళాడో స్కూల్ తర్వాత ప్రవర్తన మారి ఉంటుంది. ఎస్ సార్, కరెక్ట్. నాకు 2nd కిడ్ ఉన్నాడు, వాడికి 3rd ఇయర్ అప్పుడు నాకు చిన్న బాబు పుట్టాడు, మళ్ళీ బాబే. అప్పటి నుంచి వాడికి నాకు 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. వీడిని పెంచటంలో నాకు ఇంచుమించు 9 మంత్స్ గ్యాప్ వచ్చింది. వీడి డెలివరీ ముందు వరకు కూడా వాడు నాతోటే ఉన్నాడు. ఈ తర్వాత ఒక 9 మంత్స్ వీడిని పెంచటంలో వాడు కొంచెం గ్యాప్ పెరిగింది. నేను వాడిని ఇంకా తయారు చేయలేకపోతున్నాను మళ్ళీ. దాని అర్థం ఏంటంటే మీరు అంతకు ముందు ఇచ్చిన క్వాలిటీ టైం ఇప్పుడు ఇవ్వలేకపోవటం ఒకటి, పైగా తన టైం ఇంకోరికి పోవటం ఒకటి, అది కోపానికి కారణం. అయితే మీరు అది గుర్తించినట్టు, మీరు కోపం గుర్తించినట్టు, తన ప్రవర్తనలో మార్పులు గుర్తించినట్టు మీరు చేయకుండా ఆ మార్పుని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే మీరు అంత ప్రేమగా మీరు 2-3 ఏళ్ళు అబ్బాయిని ఒక్కరిని చూసుకొని మీకు చూసారా, ఆ వయసులోనే మీకు బాగా సహకరించే అబ్బాయి అని అనిపించాడు. కానీ కొంత గ్యాప్ అయ్యేసరికి అలా ఉండటంలో మనమే మామూలుగా ప్రతి మనిషి
గ్యాప్ వస్తే ప్రవర్తన వెంటనే మారిపోతుంది. పైగా ఈ అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలా మందికి ఎక్స్పోజ్ అయ్యాడు అక్కడ. అక్కడ మిగతా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఉండడం వల్ల వాళ్ళు ఓవర్ యాక్టివ్ ని తట్టుకోలేకపోతున్నారు టీచర్స్ కూడా. నేను అదే చెప్తాను వాళ్ళకి, బాబు చాలా క్లీన్ గా ఉంటాడు, వాడికి అసలు కన్నింగ్ తెలియదు, ఊరికే అందరితో కలిసిపోవడమే తెలుసు అని. కృష్ణాని గారు, ఇవన్నీ మీరు అవాయిడ్ చేయలేని విషయాలు. సహజంగా ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా స్కూల్కి వెళ్తే ఇలాంటి వాళ్ళందరినీ చూడవలసిందే, అలాంటి ప్రవర్తన చూడవలసిందే. మీరు చూడండి, దేన్ని కంట్రోల్ చేయాలన్న ఆలోచన మీరు బాగా మానేయండి, నెంబర్ వన్. ఎందుకంటే ఫోర్త్ ఇయర్. సెకండ్, ఇంకా నన్ను అడిగితే మీరు చెయ్యగలిగింది ఒకటే ఒకటి నాకు అనిపించింది. అంతకుముందు మీరు ఎట్లాంటి క్వాలిటీ టైం ఇచ్చేవాళ్ళో, ఎంత ప్రేమగా చూసేవాళ్ళో, ఆ గ్యాప్ తెలియకుండా మీరు అంతే ప్రేమను ప్రదర్శించండి. పిల్లవాడు ఎలా ఉండాలో ఊహించకుండా, దీన్నే మనం అన్కండిషనల్ లవ్ అంటాం. అసలు ఇలా ఉంటే నేను ఇలా చూస్తా అని కాకుండా, ఎలా ఉన్నా నేను నీతో ఇలాగే ఉంటాను అని మెల్లిగా చూస్తూ ఉంటే, స్లోగా ఇంత తెలివిన్న కుర్రవాడికి ఒకటి అర్థమవుతుంది, బయట ఎలా ఉన్నా మా అమ్మ మారలేదు, మా అమ్మ ఇలాగే ఉంటుంది, నాకు ఇలాంటి ప్రేమే ఇస్తుంది అని ఎప్పుడు తెలుసుకుంటాడో మళ్ళీ అలాంటి ప్రేమే మీకు అందిస్తాడు. అలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే సార్, మరిన్ని కాల్స్ తీసుకునే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి పాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నా వింట్రా, ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది, దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా సంకట మోచన జయ హనుమాన్ సంకట మోచన జయ హనుమాన్. కేసరి నందన ఈ జగవందన అంజన సుత బలదారి, కేసరి నందన ఈ జగవందన అంజన సుత బలదారి. సంకట మోచన నామం నీదే, సంకట మోచన నామం నీదే, ప్రతి సంకటము పోయే. జయ హనుమాన్ జయ హనుమాన్, సంకట మోచన జయ హనుమాన్. జయ హనుమాన్ జయ హనుమాన్, సంకట మోచన జయ హనుమాన్. వెల్కమ్ బ్యాక్. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరండి? ఉషా. ఉషా గారు చెప్పండి, సార్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నా బాబ గురించి అడగాలి సార్. చెప్పండి అమ్మా. ఆయన స్కూల్లో బాగా వెళ్తాడు, సజీవ్ మంచి మంచిగా చేస్తాడు, కానీ స్కూల్లో టీచర్ చదువుతారు కదా. ఏం చదువుతున్నాడు అమ్మా? థర్డ్ క్లాస్. ఇప్పుడు చదివిస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు సార్, అంటే టీచర్ చెప్తారు అలా. హలో, నాకు అర్థం కాలేదు, చెప్పండి మళ్ళీ ఒకసారి. సార్ ఇప్పుడు క్లాస్ లో చదువుతారు కదా. అవును. రీడింగ్ చేస్తున్నప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టాడు. మీకు ఎట్లా తెలుసు? వేరే సైడ్ చూడడము, ఆట ఆట ఆడడం అలా చేశారు. అవును, క్లాస్ లో కాన్సన్ట్రేట్ చేయడం అన్న విషయం మీకు ఎట్లా తెలుసు? టీచర్ చెప్పారు సార్. కాన్సన్ట్రేట్ చేయడనా? అవును సార్. ఓకే. నోరు తెరవడంట, అలా అలానే కూర్చుంటాడు, రాయడం కొంచెం స్లో రాస్తాడు, అందుకని ఎలా చేస్తే బాగుంటుంది అని. ఒకవేళ మీ అబ్బాయి కొంచెం స్లో లెర్నర్ అయితే, అంటే నిదానంగా చేస్తాడు సార్ రైటింగ్. మీ అబ్బాయి బాగా చేసే విషయాలు చెప్పండి. ఆట ఆడతాడు సార్. ఆటలాడతాడు. ఇంకా మంచిగా అందరితో మాట్లాడతాడు. ఇంకా వర్క్ మంచిగా చేస్తాడు, అన్ని ఆట ఆడడం, సైక్లింగ్, పెయింటింగ్ బాగానే చేస్తాడు. పెయింటింగ్ కూడా చేస్తాడు. అవును. హ్యాండ్ రైటింగ్ కొంచెం డల్. హ్యాండ్ రైటింగ్ లాస్ట్ ఇయర్ బాగా ఉండే సార్, ఈ ఇయర్ కొంచెం డల్ అయిపోయిండు. డల్ అంటే ఎట్లా అండి? మార్కులు తగ్గినాయా లేకపోతే? అవునవును, మార్కులు ప్లస్ ఉంటే బి ప్లస్ వచ్చేసాడు. ఓ, సో ఏ ప్లస్ నుంచి బి ప్లస్ వచ్చాడు. ఓకే. అవును.
చదవడంలో కాన్సన్ట్రేషన్ లేదు సార్. ముందు నేను పట్టుకొని ఒక ఆన్సర్ 5 టైమ్స్ చదివించి రాపిచ్చేది. ఈ మధ్యలో నాకు టైం లేదు, అందుకనే కొంచెం వెనకాల పడ్డాడు. ఇప్పుడు ఆయనకి ఎలా రీకవర్ చేయాలని నాకు అర్థం అవ్వట్లేదు. టీవీ చూస్తాడమ్మా? బాగా చూస్తాడు, కార్టూన్ అంటే మరీ ఎక్కువ. కాన్సన్ట్రేషన్ ఉండదా? టీవీ చూస్తున్నప్పుడు ఏదైనా పెట్టండి, అలలేదు వింటాడు. సో కాన్సన్ట్రేషన్ అయితే ఉంది. ఏం పెట్టినా ఏమన్నాడు అలానే తినేస్తాడు. ఏం పెట్టినా కూర ఎలా ఉంది అని అడిగి కూడా ఏం చెప్పాడు. అలాగేమ్మా, ఓకే, అర్థమైంది. అవును, మళ్ళీ పిల్లలతో ఇప్పుడు చూడండి, కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవడంలో కూడా ఫెయిల్ అవుతారు. ఇప్పుడు చాలా విషయాలు నేను అడిగినప్పుడు అబ్బాయికి ఉన్న మంచి విషయాలు ఏంటంటే చాలా స్ట్రెంగ్త్స్ ఉంటాయి వాళ్ళకి. అబ్బాయి ఆ వయసులో పెయింటింగ్ కూడా వేస్తాడు, మనుషులతో చక్కగా మాట్లాడతాడు. ఇది పెద్దవాళ్ళకు కూడా తెలియదు, నలుగురు కలిసినప్పుడు వాళ్ళతో బాగా మాట్లాడడం తెలియదు, అది ఉంది. ఏ ప్లస్ వచ్చాడు. సో ఇన్ని మంచి ఉన్నప్పుడు వాళ్ళు చూసేది ఏంటంటే ఇతరులతో కంపేర్ చేసుకుంటే మార్కులు బి ప్లస్ వస్తే అప్పుడే కాన్సన్ట్రేషన్ పోయింది. సో పిల్లల్ని పిల్లల్లాగా ఎదగనివ్వకపోతే తల్లిదండ్రులు, వాళ్ల మానసిక ఒత్తిడిని పిల్లల మీద దిద్దితే పిల్లల లక్ష్యాలు మారే అవకాశం ఉంది. లక్ష్యాల నుంచి తప్పక్కకు తప్పుకొని వాళ్ళు అనుకున్నట్టుగా ఈ దేశాన్ని ముందుకు నడిపించే భావి భారత పౌరులుగా కాకుండా ఈ దేశంలో మానసిక ఒత్తిడికి గురయ్యే స్టూడెంట్గా తయారయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళల్లో ఉన్న మంచిని గుర్తించి ఆ మంచిని మెచ్చుకునే అలవాటు తల్లిదండ్రులు పెంచుకోకపోతే, వాళ్ళ ఇష్టానుసారం అవతల వాళ్ళు బిహేవ్ చేయాలని అనుకోవడం మానుకోకపోతే పిల్లల్లో మీరు ఇలాంటి సమస్యల్ని చూస్తారు లేకపోయినా కూడా. ఓకే సార్, మరొకళ్ళ లైన్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో, యా చెప్పండి, మీ పేరండి? యా మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. నాకు ఇద్దరు పిల్లలండి, ఒక పాప ఒక బాబు. పాప 6th క్లాస్ చదువుతుందండి, బాబు 3rd క్లాస్. సో యాక్చువల్లీ ఇద్దరు హైపర్ యాక్టివ్. పిల్లలు కూడా చాలా మంచి పిల్లలండి, కానీ మా పాప 3 ఇయర్స్ నుంచి ఏ పని చేసినా ఏడుస్తూనే చేస్తుంది. కారణం ఏంటమ్మా అంటే ఏమీ చెప్పదు. చదువు విషయానికి వస్తే కూడా ఓకే, బానే ఉన్నారండి ఇద్దరు. ఎప్పుడు క్లాస్ లో ఏమన్నా వస్తారు, అంతా బానే ఉన్నారు. నాకేమవుతుందంటే పాప అన్నిటికీ ఏడుస్తుంటే కోపం వచ్చి కొట్టేస్తున్నాను పాపను. పాపం అమ్మాయి స్కూల్లో ఏడుస్తుందా అండి ఇంట్లోనా? ఇంట్లోనే అండి, స్కూల్లో ఏమి ఉండదు. ఓకే, స్కూల్లో ఏడవదు? స్కూల్లో బాగానే ఉంటుంది. అందరితో మింగిల్ అవ్వటం కానీ బయట ఫ్రెండ్స్ కానీ అంతా బాగుంటారు. పెద్ద మీ అమ్మాయి చిన్నదా అండి? అమ్మాయి పెద్దదండి, 6th క్లాస్ చదువుతుంది. అదే ఇంకోటి కాన్సన్ట్రేషన్ కూడా చేయదండి ఇంటి దగ్గర. ఏం లేదండి, మీరు పిల్లలు ఎప్పుడు ఇట్లా ఎందుకు ఏడుస్తా చేస్తారంటే దీన్ని అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అంటారు. ఓకే, అంటే వాళ్ళని ఎక్కువ వాళ్ళ మీద అటెన్షన్ పొందడం కోసం వాళ్ళు చేసే పని. ఓకే, వాళ్ళు కూడా ఎందుకు చేయాల్సి వస్తుందంటే మీకు తెలిసో తెలియకో మీ అటెన్షన్ ఎక్కువ మీ అబ్బాయి మీద ఉంచారు. తనని కొంచెం పట్టించుకోవట్లేదన్న ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా లోపల ఉంటుంది. సో తను నన్ను పట్టించుకోవాలంటే నేనేం చెయ్యాలి అని అంటే, మామూలుగా ఉంటే మీరు నన్ను పట్టించుకోరు, నేను ఏదైనా సరే అబ్నార్మల్గా చేయాలి. సో పని చేస్తున్నప్పుడు కూడా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అని దగ్గరికి వస్తారు, ఎందుకు ఏడుస్తున్నావు అని వచ్చి మాట్లాడతారు. కారణం ఏంటండి అంటారు. కనీసం మీ అటెన్షన్ని నేను గ్రాబ్ చేస్తున్నా కదా, మీ అటెన్షన్ని నేను పొందుతున్నాను కదా. సో అది అటెన్షనే లేదు. దీన్ని ఐడెంటిటీ క్రైసిస్ అని కూడా అంటాం. సో వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వనప్పుడు అది పాజిటివ్గా, కనీసం నెగిటివ్గా అయినా పొందడానికి ప్రయత్నిస్తారు. సో నాకు తెలిసి మీ అమ్మాయి కూడా పెద్దది అవ్వటం, మీ అబ్బాయి చిన్నవాడు అవ్వటం, చిన్నవాడి మీద మీరు ఎక్కువ ప్రేమ బాగా వ్యక్తం చేయటం, ఇవి కారణాలు అయి ఉండొచ్చు. అందువల్లే అటెన్షన్ సీకింగ్ కోసం ఏడుస్తుంది. అది అలవాటు కాదు అని చెప్పడం కోసం అమ్మాయి స్కూల్లో అది చేయట్లేదు, ఇంట్లోనే చేస్తుంది. కాబట్టి ఇంట్లోనే ఆ అమ్మాయికి ఆ సమస్య ఉంది. ఓకే, ఒత్తిడి తగ్గాలంటే ముందు పేరెంట్స్ లోపలే మార్పు రావాలంటారు. మరో కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. నమస్తే అండి. హలో, హలో, హలో చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు మధు అండి. మధు గారు మాట్లాడండి సార్ తో. నా పేరు మధు అండి. చెప్పండి మధు, వింటున్నాను నేను. సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్.
సార్ బాబు పేరు షెన్ను సార్. ఏండి మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి మధు గారు. తగ్గిస్తున్నాను సార్. మా బాబు పేరు షెన్ను అండి. ఆహా బాబు బాగా అలర్ట్ చేస్తున్నాండి. అసలు ముండి అన్నమాట, ముండి అంటే తనకి ఏదైనా కావాలి అంటే అది కావాల్సింది, ఇక అది ఇవ్వకపోతే ఇక వేరే ఏదిచ్చినా తీసుకోడన్నమాట. నిన్న డిమార్ట్ వెళ్ళాము, షాపింగ్ చేస్తూ ఉంటే తనకి కావాల్సిన చాక్లెట్ ఒకటి అడిగాడు. అది కొన్ని ఇవ్వలేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందర వందర చేయడం సరే అని చెప్పేసి ఆ ఫైవ్ స్టార్ డైరీ మిల్క్ తీసుకొని తీసుకొచ్చాను. అది కూడా వద్దంట, తను చూసి చాక్లెటే కావాలన్నాడు. అలా గంట సేపు దాకా ఇక ఇష్టం వచ్చినట్టు చేయడం జరిగిందనమాట. లేదు అంటే నేను ఇంట్లో నుంచి పారిపోతాను, నేను వెళ్ళిపోతానని చెప్పేసి. వాడికి 4 ఇయర్స్ అనమాట, అంటే 3 బర్త్డేస్ అయితే 6 మంత్స్ అవుతుంది. వాడు ఇప్పుడే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు యాజ్ అ పేరెంట్స్ గా. సో వీఆర్ బాదరింగ్ వెరీ మచ్ అనమాట. ఎంతమంది అండి పిల్లలు మధు? మాకు ఒక బాబ అండి, పాపకు వచ్చి 8 మంత్స్ అండి. 8 మంత్స్ ఓకే. మీ బాబుకు చిన్నప్పుడు ఏది అడిగితే అది ఇచ్చారుగా? అంటే ఒక్కడే కొడుకు అని చెప్పేసి కొన్ని గారాబం చేశానండి. వాడు ఏది అడిగితే కొనియడం జరిగింది. సైకిల్ అంటే సైకిల్, కార్ అంటే కారు, బాల్స్ బ్యాట్ అంటే ఇక వాడు ఏది అడిగినా ఇవ్వడం జరిగింది అనమాట. అదే మీరు మీది మీకే ఇప్పుడు అప్పచెప్తున్నాడు అంతే. వాడు మాకే అప్పచెప్తున్నాడు అంటే ఇప్పుడు డైజెషన్ చేసుకోలేని పరిస్థితి అనమాట. పర్వాలేదండి, అంటే ఇవాళ చెల్లె ఉంది కాబట్టి చెల్లెతో కూడా ఆడుకోడు. చెల్లె అంటే ఐ హెయిట్ ఇస్తాను అనమాట, కొట్టడం చేయడం అలా చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే అండి, మీరు ఇంతకుముందు అడిగిందంతా ఇచ్చారు, ఒకడే కొడుకు అని బాగా చూసుకున్నారు. ఇప్పుడు కొడుకు కాకుండా పాప వచ్చింది, ప్రేమ తగ్గింది నెంబర్ వన్. రెండోది ఇప్పుడు అడిగింది అడిగినట్లు ఇవ్వట్ల. సో ఈ రెండు ప్రధాన కారణాల వల్ల మీ అబ్బాయి ఇప్పుడు అలా బ్లాక్మెయిల్ చేయడం కానీ చేస్తుండొచ్చు. కానీ ఇందులో ఇది చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిందండి. పిల్లల్ని బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి కరెక్ట్ చేయడం కోసం మీరు ఏం చేయొచ్చు అంటే, వీటిని కాన్సిక్వెన్సెస్ అంటారు, అంటే పరిణామాలు దేనికి ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఉదాహరణకి ఒక చాక్లెట్ అడిగాడు, ఐ విల్ గివ్ యూ చాక్లెట్. కానీ చాక్లెట్ కావాలంటే నువ్వేం చేయాలంటే అని ఒక పని అప్పచెప్పి ఆ పనిని సక్సెస్ఫుల్గా చేస్తే తను సాధించుకునేటట్టు చేయండి, కానీ ఫ్రీగా వచ్చేటట్టు చేయకండి. ఏదైనా ఒక ప్రొడక్టివ్ అంటే బాగా ఉపయోగపడే ఒక పని చేయించి ఆ పని చేసిన తర్వాత తను పొందగలిగిన సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. అలా మీరు కనెక్ట్ చేసినప్పుడు పిల్లలు ఏదైనా అడిగే ముందు నేనేం చేస్తే నేను అది పొందుతాను, ఇది కావాలంటే నేనేం చెయ్యాలి, ఏది ఈ ప్రపంచంలో ఊరికే రాదు అన్న నిజాన్ని మనం తెలుసుకునేటట్టు తల్లిదండ్రులు చేయాలి. ఓకే సార్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. హలో చెప్పండి. నా పేరు రజని, రజని అండి. రజని గారు సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ మా అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు. చెప్పండి రజని గారు. ఏం చేస్తాడంటే చదువు తప్ప మిగతా విషయాలన్నీ యాక్టివ్ గానే ఉంటాడు. చదవటం మాత్రం చదవమంటే చదువుతాలని చెప్పేసి అన్ని వాయిదా వేస్తా ఉంటాడు అనమాట. అయితే చదువుతాలే అంటాడు, చెప్పి తీసుకొచ్చింది కానీ ఇంకా లాస్ట్ స్టేజ్ మన కోపం అంటే కోప్పడి తిట్టో కొట్టో చదవాలి కానీ ఇష్టంగా మాత్రం చేయట్లేదు. మళ్ళీ చదవాలి, చదువుతానే అది చేస్తాను ఇది చేస్తానని మాత్రం అంటాడు. చేసేటప్పుడు మాత్రం చేయడానికి మాత్రం అసలు ఆయనకి కూర్చో బుద్ధి కాదు, కూర్చున్న దిక్కులు చూస్తాడు. ఇంట్రెస్ట్ చేసిన పని ఒక గంట చేసినా ఇంట్రెస్ట్ గా చేయాలి అంటాం మేము, అంతా వాయిదాలు వేస్తా ఉంటాడు అనమాట. మీ అబ్బాయి క్లాస్ లో లాస్ట్ స్టూడెంట్ అండి? అలా ఏం లేదండి, బానే ఉంటుంది. 85, 90, 80 అబౌ వస్తుంది. ఓకే, ఇంకా దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందంటారు? అంటే గేమ్స్ ఆడతాడు ఆయన, క్రికెట్ చూస్తాడు, తను చేయాలన్న పనులన్నీ ఫటాఫటా చేసేస్తుంటాడు. ఒక ఈ విషయంలో మాత్రం పక్కన పెట్టేస్తాడు. అంతే కదండి, ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అది ఎక్కువ చేస్తారు, మిగతా విషయాలు తక్కువ పెడతారంటే తను హోంవర్క్ కానీ చదువుకునే విషయం కానీ తక్కువ ప్రాధాన్యత ఉంటే సరిపోతుంది అనుకున్నప్పుడు తక్కువ ఇస్తున్నాడేమో, మిగతా వాటికి ఎక్కువ ఇస్తున్నాడేమో. మీరు ఒక పని చేయండి, ఇంకా అలా పిల్లలు ఎంత చదవాలో అంత చదవగలిగి మిగతా కొంత టైం కేటాయించే పిల్లలు ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులని. ఎక్కువ చదువు మీదే ఒత్తిడి పడి సరిగ్గా చదవలేక ఉన్న పిల్లల కంటే వీళ్ళు చాలా మంచివాళ్ళు. మీరు ఆ ఖాళీ టైంలో గేమ్సే కాకుండా
కొన్ని పుస్తకాలు కొత్త యాక్టివిటీస్ని ఇంట్రడ్యూస్ చేయండి, కేవలం చదువు గురించి మాట్లాడకండి. మీరే చెప్పారు ఎంత చెప్పినా నా మాట వినట్లేదని, అయినా మీరు చెప్పడం ఆపరు. ఆ పిల్లవాడు మాత్రం చేసేది చేస్తుంటాడు. కాబట్టి మీరు చెప్పడం ఆపి ఇంకేదైనా కొత్తగా అబ్బాయికి ఆ ఖాళీ టైంలో కొత్త విషయాలను ఇంట్రడ్యూస్ చేయండి. ఏవైనా స్కిల్స్ డెవలప్ చేసుకునేవి, మ్యూజిక్ లాంటివి, పెయింటింగ్ లాంటివి, ఇట్లాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే పీపుల్ గ్రో. ఓకే డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చేసి చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు. పేరెంట్స్ పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి వల్ల వచ్చే పరిణామాల గురించి మాకు మా వ్యూవర్స్కి చక్కగా వివరించారు. ధన్యవాదం. ఇది ఇవాళ జీవన బంధం కార్యక్రమం. చూస్తూనే ఉండండి దూరదర్శన్. పారిజాతా హనుమంత శక్తి సాంద్రా హరినామ గాన గీత నీ తుంగ భద్రమా పాపాంగే గడగంగా తుంగ దళాల సేవా తులసీ దళాల పూజ అందుకో. నువ్వు పాడుతూ ఉంటే నాకు గాయనిగా అనిపించలేదు, భక్తురాల్లాగా అనిపించావు. అవనిలోన అమ్మలేని మనిషి అసలు లేడురా అంటారు. ఏనాడో ఒకనాటికి తనువు పండు నాటికి ఆ అమ్మే మన చేతుల పసపాపగా నిలిచినప్పుడు ఆ తరుణమే మాతృరుణము తీర్చుకొనెడు శుభతరుణము అని. ఈ వర్ధమాన కళాకారుల చేత చక్కగా పాడించి వాళ్ళకు కూడా మంచి ప్లాట్ఫామ్ని అందించడం నిజంగా ఈ పాడిన తెలుగు పాట చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా ఎంతో అభినందనీయం, హర్షణీయం. నమస్తే, నా పేరు నిర్మల. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ, సీఎం పీఠం కోసం పన్నీర్ సెల్వం, శశికళ ఢీ. గ్రామీణ అక్షరాస్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం. 2019 మార్చి నాటికి 6 కోట్ల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రణాళికలు. నులి పురుగుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగ్గా ఉందని కితాబు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా వికెట్ నష్టంతో ఆచితూచి ఆడుతున్న కోహ్లీ సేన. తమిళనాడులో పన్నీర్ సెల్వం, శశికళ మధ్య పోరు ముమ్మరమైంది. సీఎం పీఠం దక్కించుకునేందుకు నువ్వా నేనా అన్న రీతిలో ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. తానేంటో అసెంబ్లీలో నిరూపించుకుంటానని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటిస్తే ద్రోహులను నమ్మొద్దంటూ శశికళ తన వర్గం ఎమ్మెల్యేలకు హితబోధ చేస్తున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని శశికళ పునరుద్ఘాటిస్తున్నారు. మరిన్ని వివరాలు. తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం పదవి కోసం అన్నాడీఎంకే పార్టీలో పోరు సాగుతోంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎలాగైనా సీఎం పీఠాన్ని మళ్లీ అధిష్ఠించాలని చకచకా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే బలపరీక్షకు సిద్దమని సవాల్ విసిరిన పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే పార్టీలో చీలికపైనే ఆశలు పెట్టుకున్నారు. దీంతో తమిళనాట రాజకీయం ఉత్కంఠభరితంగా మారింది. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ కూడా తన వ్యూహాలకు పదును పెంచారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇప్పటికే తనకు మద్దతు పలికిన ఎమ్మెల్యేలతో సమావేశమైన శశికళ ఎలాగైనా వారిలో చీలికలు రాకుండా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తమకు 131 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శశికళ ప్రకటించారు. పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే పార్టీని అధికారం నుంచి దించేందుకు కుట్ర పన్నారని శశికళ నిప్పులు చెరిగారు. డీఎంకేతో చేతులు కలిపిన పన్నీర్ సెల్వం అమ్మ పార్టీకే ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది డీఎంకే మోసపూరిత పథకమని, తనను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని స్టాలిన్ను ఉద్దేశించి అన్నారు. ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్న రోజు గవర్నర్ విద్యాసాగర్ రావు రాకపోవడంతో ఆ కార్యక్రమం కాస్త వాయిదా పడింది. దీంతో శశికళ హస్తిన బాట పట్టేందుకు సిద్దమయ్యారు. గవర్నర్ ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఢిల్లీ వెళ్లి రాష్టపతి ముందు తమ శాసనసభ్యులతో బల ప్రదర్శన నిర్వహించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తనకున్న మద్దతును ప్రెసిడెంట్ ముందు నిరూపించుకోవాలనుకున్నారు. ఇదే తరుణంలో తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈరోజు చెన్నై వస్తున్నారు. దీంతో ఢిల్లీ పర్యటనను ఉపసంహరించుకున్న శశికళ గవర్నర్ చెన్నై రాగానే తమ మద్దతుదారులతో ఆయనను కలవాలని నిర్ణయించుకున్నారు. శశికళ రాజకీయం అలా ఉంటే తిరుగుబాటు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు శశికళ వ్యతిరేకులంతా బాసటగా నిలుస్తున్నారు. పన్నీర్ సెల్వంకు అవసరమైతే అండగా నిలిచేందుకు ప్రతిపక్ష డీఎంకే సైతం సిద్దమైంది. ప్రస్తుతం పన్నీర్ సెల్వం వైపు 4 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా ఆయన మాత్రం మరికొంతమంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తారని ధీమాగా ఉన్నారు. ఇప్పటికే అన్నా డీఎంకే సీనియర్ నేత పాండ్యన్, రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్ పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు. లోక్సభలో ప్రశ్నోత్తరాలు ప్రశాంతంగా కొనసాగాయి. గ్రామాల్లో విద్యుదీకరణపై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. యూపీఏ హయాంలో ప్రజలను మభ్యపెట్టడం తప్ప విద్యుదీకరణకు తీసుకున్న చర్యలు శూన్యమని మండిపడ్డారు. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి విద్యుత్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2021 నాటికి దేశంలో కరెంటు లేని గ్రామాలు లేకుండా చూస్తామని అన్నారు. मंत्री महोदय से कि पूरे देश में कितने ग्राम हैं, 18,000 गांव की बात बहुत की जा रही, ग्राम की बात की जा रही है बार बार, लेकिन ये नहीं बताया जा रहा है कि राजीव गांधी विद्युतीकरण के अंतर्गत कितने गांव का विद्युतीकरण हुआ है अब तक. हम मंत्री महोदय से ही जानना चाहेंगे कि 18,000 की चर्चा तो आप कर रहे हैं, लेकिन अब तक देश में कितने गांव का विद्युतीकरण हो चुका है इसकी भी जानकारी दें. जो सरल गांव थे, नजदीक के गांव थे, पावर लाइन चल रही है, उस गांव का तो काम जो सरल था वो तो कर दिया. ये 18,452 गांव ऐसे थे जो कोई पहाड़ों की चोटी पे था, कोई घने जंगलों में था, कोई माओवादी इलाकों में था, जिसमें काम करने की क्षमता तो पिछली सरकार में थी नहीं. तो उस काम को हमने पूरा करने का बीड़ा उठाया, हमने उस काम को बिजली और घर तक पहुंचाने का बीड़ा उठाया. तो ये मेरे लिए, मैं समझता हूँ, सबके लिए बहुत गर्व की बात है. और अगर जानकारी चाहिए तो भारत सरकार की एक ऐप है, आप अपने मोबाइल पे ऐप पे गर्व खोल लीजिए. गर्व ऐप से आपको भी बहुत गर्व होगा कि भारत सरकार अब मात्र ग्रामीण विद्युतीकरण में गांव की बात नहीं करती है, लेकिन हर घर तक को बिजली पहुंचाने की बात करती है. थैंक यू. నేషనల్ హైవేలపై వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ అప్డేట్స్ అందకపోవడంపై ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. త్వరలో హైవే రేడియో ప్రారంభించి ట్రాఫిక్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. इसमें लैंड एक्विजिशन प्रॉब्लम थे, फॉरेस्ट एनवायरमेंट क्लियरेंस के प्रॉब्लम थे, आपके स्टेट के भी प्रॉब्लम्स को हमने बैंकों के साथ लगातार चर्चा करके सुलझाया है. और 2 दिन पहले मुंबई में सभी राष्ट्रीयकृत बैंकों के चेयरमैन के साथ बैठकर हमने चर्चा करके इसमें मार्ग निकाले हैं और मुझे लगता है 95% सॉल्व हुए हैं. आपके भी 3 हाईवे का जो उल्लेख किया उसकी भी चर्चा हुई है बैंकों के साथ, कुछ जगह हमने टर्मिनेट किया है, कुछ जगह रिप्लेस किया है. और आपके यहां भी ये काम, साझा सरकार अगर लैंड एक्विजिशन का काम जल्दी कर दे तो हम ये काम पूरा कर सकेंगे. और आपके बिहार के स्टेट में भी
इसमें ये जो आप रेडियो की बात कर रही है हाईवे रेडियो की, उसके बारे में भी हम विचार। విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్మోహన్ సింగ్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సభలో నినాదాలు చేశారు. ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రాజ్యసభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎంత వారించినా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో సభను రెండుసార్లు వాయిదా వేశారు. రాష్టంలోని అన్ని ప్రాంతాల్లో రేపు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలను సమన్వయం చేసి నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. అన్ని స్కూళ్లలోని విద్యార్థులు నులిపురుగుల నిర్మూలన మాత్రలను వేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డి స్వచ్ఛ భారత్ లో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే నులిపురుగుల సమస్య రాదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, విద్యాశాఖ, శిశు సంక్షేమ శాఖ కోఆర్డినేషన్తోని మా హెల్త్ డిపార్ట్మెంట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయి అమలు చేయవలసిన ఉంది. మళ్ళీ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ పిల్లలకి 15th రోజు కూడా మళ్ళీ డోసు ఇవ్వడం జరుగుతుంది. మరి అల్బెండజోల్ అనే ఈ టాబ్లెట్లు మరి అందరూ కూడా 1 to 19 తీసుకోవాలి. దేశవ్యాప్తంగా మన విధంగా మన తెలంగాణలో కూడా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం తీసుకున్నాం. మనందరం కూడా ఆ స్వచ్ఛ తెలంగాణలో పూర్తిగా భాగస్వాములై విజయవంతమైనట్లయితే తప్పకుండా ఈ నూరు పురుగుల సమస్య కూడా పరిష్కారం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మరి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవాలి, మన పరిసరాలు ఆరోగ్యంగా ఉండాలి, మనము వేసుకునేటువంటి వస్తువులు ఆరోగ్యంగా ఉండాలి, మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఆ రకంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడతాము. కాబట్టి ప్రభుత్వము ఈరోజు సంవత్సరానికి ఒకసారి ఈ రకమైనటువంటి కార్యక్రమము ఏర్పాటు చేసింది. గ్రామీణ భారతాన్ని డిజిటలైజేషన్ చేసేందుకు ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ పథకం ద్వారా 6 కోట్ల గ్రామీణ కుటుంబాలను డిజిటల్ అక్షరాస్యత కుటుంబాలుగా తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యం. 2019 మార్చి నాటికి దేశంలోని 6 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో ఇంటికి ఒకరి చొప్పున డిజిటల్ అక్షరాస్యులుగా మారనున్నారు. మరిన్ని వివరాలు. దేశ ప్రగతికి పట్టుకొమ్మలైన గ్రామాలను డిజిటలైజేషన్ గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రామీ ప్రజలను అక్షరాస్యులుగా మార్చడం ద్వారా దేశం అభివృద్ది చెందుతుందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు జరపడంతో పాటు కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ల వినియోగం వంటి అంశాల్లో గ్రామీణ కుటుంబాలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ కు ఆమోదం తెలిపింది. గ్రామీణ కుటుంబాలకు శిక్షణ ఇచ్చేందుకు గాను 2,351.38 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. 2019 మార్చి నాటికల్లా 6 కోట్ల గ్రామీణ కుటుంబాలను డిజిటల్ అక్షరాస్యత కుటుంబాలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 2016-17 బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ కార్యక్రమం ఒకటిగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం కింద 2016-17 ఆర్థిక సంవత్సరంలో 25 లక్షల మందికి, 2017-18లో 2.75 కోట్ల మందికి, 2018-19లో 3 కోట్ల మందికి డిజిటల్ అక్షరాస్యతపై శిక్షణ ఇస్తారు. దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీల నుంచి సగటున 200 నుంచి 300 మందికి డిజిటల్ అక్షరాస్యత పథకంలో అవకాశం కల్పిస్తారు.
ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి పర్యవేక్షణలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో డిజిటల్ అక్షరాస్యత పథకం అమలవుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కృష్ణా జలాలపై లెక్క తేలింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరే విధంగా కృష్ణా జలాలను కేటాయిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. నీటి కేటాయింపులపై ఇరు రాష్టాలు బోర్డు సమక్షంలో అంగీకరించాయి. కృష్ణానది బోర్డు తెలంగాణకు 15.5 టీఎంసీలు, ఏపీకి 18.5 టీఎంసీల నీటిని కేటాయించింది. హైదరాబాద్ జలసౌధలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ నుంచి హాజరైన అధికారులు తమ రాష్టాల వాదనలు బలంగా వినిపించారు. తెలంగాణకు కేటాయించిన నీటిలో 14 టీఎంసీలు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు, 1.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటికి కేటాయించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. ఇప్పటికే H1B వీసాలను తగ్గించాలని భావిస్తున్న ట్రంప్ సర్కారు గ్రీన్ కార్డుల సంఖ్యను సగానికి తగ్గించేందుకు సిద్దమైంది. గ్రీన్ కార్డుల సంఖ్య తగ్గించడానికి సంబంధించిన బిల్లును అమెరికన్ కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన ట్రంప్ ప్రభుత్వం 10 ఏళ్లలో గ్రీన్ కార్డులను గణనీయంగా తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. స్థానికులకు ఉద్యోగాలు పెంచే దిశగా కసరత్తు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ట్రంప్ సర్కారు తీసుకునే నిర్ణయాలు భారతీయ అమెరికన్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలను ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. హైదరాబాద్ ఉప్పల్లో బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే రాహుల్ వికెట్ కోల్పోయినా ఆ తర్వాత కోలుకున్న కోహ్లీ సేన ఆచితూచి ఆడుతోంది. విజయ్ పుజారా నిలకడగా ఆడుతున్నారు. వరుస విజయాలపై దూసుకువెళుతున్న కోహ్లీ సేన బంగ్లాదేశ్తో జరగనున్న ఏకైక మ్యాచ్లోనూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావిస్తోంది. టీమిండియా కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీతో టెస్టు మ్యాచ్లో గెలుపు కోసం జట్టు సభ్యులతో తీవ్ర కసరత్తు చేయించారు. సిమ్లా యాపిల్ పంట పండింది. ఉత్తర భారతంలో మరీ ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ మంచు యాపిల్ పంటకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తోంది. సిమ్లాలోని ఎత్తైన ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న హిమపాతం మూలంగా యాపిల్ పంట దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది కురుస్తున్న మంచు కారణంగా యాపిల్ పంట దిగుబడి బాగా పెరిగే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని 150,000 ఎకరాల్లో యాపిల్ పంటను సాగు చేస్తూ ఉంటారు. దేశంలోని యాపిల్ పండ్ల ఉత్పత్తిలో 40% హిమాచల్ ప్రదేశ్ నుంచే లభిస్తోంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం 150,000, పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం 200,000కు మించకూడదు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని 10 బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందవచ్చు. దరఖాస్తులు ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు చేసుకోవాలి. పూర్తి వివరాలకు TSBCS స్టడీ సర్కిల్స్ .cgg.gov.in వెబ్సైట్ నుంచి సందర్శించండి. విదేశాల్లో బీసీలో ఉన్నత విద్య కోసం ప్రకటించిన మహాత్మా జ్యోతి బాపులే బీసీ విదేశీ విద్య పథకం కింద ఈ ఏడాది ఎక్కువగా బీసీలకు అవకాశమిచ్చేలా ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ పథకం కింద 2016-17 సంవత్సరానికి గాను వయోపరిమితిని 30 నుంచి 35 ఏళ్లకు పెంచింది. టోఫెల్, ఐఎల్స్, జీమ్యాట్లో కనీస అర్హత స్కోరు ఉంటే సరిపోతుందని బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్యులకు మరింత నగదు అందుబాటులోకి వచ్చే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నగదు విత్డ్రా పరిమితిని పెంచింది. పొదుపు ఖాతాల నుంచి వారానికి విత్డ్రా చేసుకునే నగదు పరిమితిని 24,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు పెంచారు. ఈ నిర్ణయం ఈ నెల 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. March 13వ తేదీ నుంచి నగదు విత్డ్రాపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తామని ఆర్బీఐ ప్రకటించింది. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశపెడుతున్న లింగ సమానత్వం సబ్జెక్టులో 2 క్రెడిట్లు కేటాయించనున్నారు. మహిళలపై యాసిడ్ దాడులు, గృహహింస, లైంగిక వేధింపులు పెరిగిపోతున్న నేపథ్యంలో జెండర్ సెన్సిటైజేషన్పై డిగ్రీ విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ఒక సబ్జెక్టుగా ప్రవేశపెడుతున్నారు. 2-3 రోజుల్లో కొత్త పాఠ్యపుస్తకం కూడా విడుదల చేయనున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం 2వ సెమిస్టర్లో ఈ సబ్జెక్టును ప్రవేశపెడతారు.
వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి గువాహటి వరకు 26 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఏప్రిల్ నెలలో 7, 14, 21, 28 తేదీల్లో, మేలో 5, 12, 19, 26 తేదీల్లో, జూన్లో 2, 9, 16, 23, 30 తేదీల్లో ఉదయం 7.5 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 8:15 గువాహటి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడల మీదుగా వెళతాయి. బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్న నిర్మల్ జిల్లాలో 50 పడకల ఆసుపత్రితో పాటు పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. తక్కువ వార్షిక ఆదాయం కలిగిన బీడీ కార్మికులకు గృహ వసతి కూడా కల్పిస్తామన్నారు. రాష్ట ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు నిర్మల్లో నిరుపయోగంగా ఉన్న 50 పడకల దవాఖానాను వినియోగంలోకి తెస్తామన్నారు. అంగన్వాడీ మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్లకు సామాజిక భద్రత పథకాలను విస్తరింపజేస్తామని బండారు దత్తాత్రేయ చెప్పారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న టీచర్లకు ఓటు హక్కును కల్పిస్తున్నట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బన్వర్లాల్ తెలిపారు. అయితే సెకండరీ స్కూల్ స్థాయి మోడల్ స్కూల్, కస్తూర్బా విద్యాలయాల టీచర్లకు మాత్రమే ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చారు. అర్హులైన టీచర్లు ఫామ్ 19ను పూర్తి చేసి అధికారులకు అందజేయాలి. డిజిటల్ లిటరసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని 6 కోట్ల కుటుంబాలను 2019 మార్చి నాటికి డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్ కింద 2,351 కోట్లు కేటాయించారు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిస్తున్నాం. నమస్కారం. తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ, సీఎం పీఠం కోసం పన్నీర్ సెల్వం, శశికళ ఢీ. గ్రామీణ అక్షరాస్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం. 2019 మార్చి నాటికి 6 కోట్ల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రణాళికలు. నులిపురుగుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగ్గా ఉందని కితాబు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా వికెట్ నష్టంతో ఆచితూచి ఆడుతున్న